ఎస్ చూడండి, లాస్ట్ క్లాస్ లో క్లాసిఫికేషన్స్ ఎక్కడ వరకు మాట్లాడుకున్నాము? లాస్ట్ క్లాసిఫికేషన్స్, ఈ క్లాసిఫికేషన్స్ నేర్చుకుంటే చాలు మన మెటీరియల్ వచ్చిన ఇవి టాపిక్స్. లాస్ట్ లో ఏం మాట్లాడుకున్నాం? వాట్ ఈస్ ద లాస్ట్ టాపిక్? ఆన్లైన్ వాళ్ళు. ఎస్, ఇంకా ఏం మాట్లాడుకున్నాం? వెరీ గుడ్, స్పెసిఫిక్ ఫార్మకాలజీ మాట్లాడినాం కదా. అమ్మ ఇక్కడ ముందుకు రావచ్చు, ఎంత తెల్లటి గాలి వస్తుంది, వెనకాలకి ఎందుకు వెళ్ళారు? మీ ప్లేస్ వెరీ గుడ్, లేటప్ తీసుకెళ్ళండి మంచిగా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడదామంటే యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్ అన్నాం. యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్ అన్నాం. మనం చెప్పే డ్రగ్స్ చదవండి, చాలా సరిపోతుంది. యాంటీ టీబీ డ్రగ్స్ అన్ని అవసరం లేదు, మనం చెప్పే టాపిక్ చదవండి చాలు. ఓకేనా? మరి టీబీ అంటే మనం ఏమన్నాము? ఎస్, ఆన్లైన్ వాళ్ళు కూడా ఆన్సర్స్ ఇవ్వాలి కామెంట్ కామెంట్ బాక్స్ లో. ఎస్, టీబీ, వెరీ గుడ్. ఫస్ట్ మనం దీని, ఇట్స్ ఏ క్రానిక్ అనొచ్చా, క్రానిక్ ఇన్ఫెక్టియస్ డిసీజ్ అంట. క్రానిక్ ఇన్ఫెక్టియస్ డిసీజ్ కాజ్డ్ బై, మరి ఏది కాజ్ చేస్తుంది? వెరీ గుడ్, కాజ్డ్ బై మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ కదా. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, క్లియర్? ఇది ఫస్ట్ మనము క్రానిక్ ఇన్ఫెక్టియస్ డిసీజ్ అంటే ఒకసారి డిసీజ్ మనకు ఎఫెక్ట్ అయింది అనుకోండి, వి క్యాన్ సర్వైవ్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా? గుడ్. ఎస్, తర్వాత నెక్స్ట్ ఏమందామంటే ద ప్రైమరీ ఎఫెక్టింగ్ ఆర్గాన్ అందా. ఇట్ ప్రైమర్లీ ఎఫెక్ట్ ది, మరి మీకు ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడుగుతాడు, ద లంగ్స్ ద ప్రైమరీ ఎఫెక్టింగ్ ఆర్గాన్ ఆఫ్ టీబీ అంటాడు. వెరీ గుడ్, మనం ఏమనొచ్చు? ద ప్రైమరీ ఎఫెక్టింగ్ ఆర్గాన్ ఇస్ లంగ్స్ అనొచ్చా? గుడ్, ఓన్లీ లంగ్స్ ఏనా, ఇంకేమైనా ఉన్నాయా? దెన్ ఫాలోడ్ బై, మరి ఇక్కడ మనము యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్ అన్నాం. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్? దీస్ ఆర్ ద, ఎస్, దీస్ ఆర్ ద ఏజెంట్స్ యూజ్డ్ టు ట్రీట్ టీబీ అన్నమా, ట్యూబర్క్యులోసిస్ అన్నాము, ఒకటే మాట, గన్షాట్ అనమాట. క్రానిక్ ఇన్ఫెక్ట్, మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్ అంటాడు, క్రానిక్ డిసీజింగ్ ఏజెంట్ అంటాడు. గుడ్, క్రానిక్ డిసీజెస్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ టీబీ, బి మలేరియా, సి టైఫాయిడ్, డి డెంగ్యూ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మీ క్వశ్చన్ ఫార్మేషన్ ఇలా ఉంటుంది చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి. విచ్ ఆఫ్ ద డిసీజ్ బిలాంగ్స్ టు ది క్రానిక్ డిసీజెస్ అంటాడు. ఓకేనా? ఎవ్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రైమరీ ఎఫెక్టింగ్ ఆర్గాన్ ఇస్ ఆర్గాన్స్ ఆర్ ది లంగ్స్ అండ్ ద ఏజెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ట్రీట్ టీబీ. కాబట్టి మనం ఏమన్నాము? యాంటీ ట్యూబర్క్యులర్ వచ్చాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డ్రగ్ క్లాసిఫికేషన్ చూద్దాం. మరి టీబీకి ఏ రకాల మనము డ్రగ్స్ ఇద్దాము? వెరీ గుడ్, వెరీ గుడ్ ఆఫీసర్. ఫస్ట్ మనము డ్రగ్ క్లాసిఫికేషన్ లో ఏం మాట్లాడుకోవాలి అంటే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే విచ్ ఆర్ ది ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్ అంటాడు, ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటాడు కదా. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చేద్దాము, నేను ఇక్కడ డ్రగ్ క్లాసిఫికేషన్ లో ఫస్ట్ మనము ఫస్ట్ లైన్ డ్రగ్స్ అందాం, ఫస్ట్ లైన్ డ్రగ్స్ అందాం. ఓకేనా? ఫస్ట్ లైన్ డ్రగ్స్ కు కోడ్ గుర్తు పెట్టుకోండి, నేను రిప్స్ అంట. కోడ్స్ చాలా ఇంపార్టెంట్, రిప్స్ అంట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిప్స్? వెరీ గుడ్, చెప్తున్నారు ఆఫీసర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ రిఫామ్పిసిన్ అందాం. గుడ్, రిఫామ్పిసిన్. అండ్ సెకండ్ వన్ ఐస్ ట్రాన్స్ఫర్ ఐసోనియాజిడ్ అందాం, దీన్ని మనం ఐఎన్హెచ్ అని కూడా అంటాం. ఐఎన్హెచ్ అని ఎందుకంటాం మనము? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐఎన్హెచ్? ఐసో నికోటినిక్ యాసిడ్ హైడ్రోజన్ అంటాం దీన్ని. ఓకేనా? ఓకే, ఫస్ట్ వన్ ద కోడ్, కోడ్ ఫర్ ది ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఆర్ ది రిప్స్ అంటాం. మరి రిఫామ్పిసిన్, ఐసోనియాజిడ్, పి ట్రాన్స్ఫర్, చెప్పండి, ఇందాక చెప్తున్నారు కదా మీరు, వెరీ గుడ్, చెప్తున్నారు. పైరజినమైడ్ అందాం, వెరీ గుడ్ ఆఫీసర్. పైరజినమైడ్ ఆల్రెడీ మీరు పేషెంట్ కి ఇచ్చి ఉంటారు, నా తెలిసి మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తారు కాబట్టి. పైరజినమైడ్, మరి ఈ ట్రాన్స్ఫర్, వెరీ గుడ్. ఇథాంబ్యూటాల్ అందాం, గుడ్. ఎస్ ట్రాన్స్ఫర్, వెరీ గుడ్. ఆన్లైన్ వాళ్ళు కూడా యాక్టివ్ ఉండాలి,
ఎస్ ట్రాన్స్ఫర్ స్ట్రెప్టోమైసిన్ ఉందా? ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ది ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటాడు. ఏ ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఆఫ్ ది యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్ అంటాడు. ఇందులో ఫోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూడు ఈ ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఇచ్చేసి ఇంకో క్వశ్చన్ వేరే క్వశ్చన్ డ్రగ్ వేరే తీస్తాడు. ఓకేనా, గుడ్. లేదా ఫోర్ ఇచ్చేసి ఆల్ ది ఎబో అంటాడు, త్రీ ఇచ్చేసి ఆల్ ది ఎబో అంటాడు, లేకపోతే ఏమి ఇవ్వకుండా నన్ ఆఫ్ ది ఎబో అంటాడు. నాకు మీరు కొన్ని క్వశ్చన్ ఫార్మేషన్ ఇది ఆల్వేస్ డిఫరెంట్. ఓకేనా, ఒక బిటుకు దాదాపు 2000 మంది 5000 మంది ఉంటారు, ఒక్కడే మార్క్స్, ఒక మార్క్ వేరియేషన్ వల్ల మనకు 5000 డిఫరెన్స్ ఉంటారు పీపుల్స్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎస్, మన వాటి మన కోడ్ ఈ కోడ్స్ బాగా జ్ఞాపకం పెట్టుకుని మనం ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటే మనం ఏమన్నాము, రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్, పైరజినమైడ్, ఇథాంబిటాల్, స్ట్రెప్టోమైసిన్. గుడ్. మరి వీటిని మనం ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని ఎందుకు అన్నాం? వై వీఆర్ కాలింగ్ దీస్ డ్రగ్స్ ఆర్ ది ఫస్ట్ లైన్? వెరీ గుడ్. వీటిని ఏ ద ఫస్ట్ లైన్ అని మనం ఎందుకు అంటున్నాం అంటే, దీస్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ వెన్ కంపేరింగ్ విత్ అదర్ డ్రగ్స్, ఇట్ కాజింగ్ ది లెస్ టాక్సిసిటీ అంట కదా. అంటే వేరే డ్రగ్స్ తో కంపేర్ చేస్తే ఇవి ఎఫెక్టివ్ వర్క్ చేసాయి, దాంతో పాటు లెస్ టాక్సిసిటీ ఆర్ లెస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అందాం. లేవని నేను అనట్లేదు, బట్ లెస్ ఎఫెక్ట్స్ అందాం. ఓకేనా, గుడ్. నేను ఫస్ట్ లైన్ డ్రగ్స్ అందాం, గుడ్. మరి వాట్ అబౌట్ ది అయిపోయింది ఫాస్ట్ గా నెక్స్ట్ వన్ సెకండ్ లైన్ డ్రగ్స్ అందాం, గుడ్. మరి మీరు చెప్పండి ఆఫీసర్, బాగా చెప్తున్నారు మీరు, గుడ్. సెకండ్ లైన్ డ్రగ్స్ అందాం, గుడ్. సెకండ్ లైన్ డ్రగ్స్ అందాం, గుడ్. చెప్పండి మరి సెకండ్ లైన్స్ అంటే, వెన్ దీస్ ఆర్ ది ఆల్టర్నేటివ్ టు ద ఫస్ట్ లైన్ డ్రగ్స్, ఓకే, విచ్ ఈస్ లెస్ ఎఫెక్టివ్ యాజ్ వెల్ యాజ్ ది లెస్ టాక్సిక్, అంటే మీన్ మోర్ టాక్సిక్ వెన్ కంపేరింగ్ విత్ ఫస్ట్ లైన్ డ్రగ్స్. ఫస్ట్ లైన్ డ్రగ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ యాక్షన్ చూపిస్తే కొంచెం ఎక్కువ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి వీటికి. కాబట్టి మనము సెకండ్ లైన్ డ్రగ్స్ అన్నాం, గుడ్. మరి వాట్ ఆర్ ది సెకండ్ లైన్ డ్రగ్స్ అంటే మనం ఏమన్నాం? ఫస్ట్ వన్ దీంట్లో మనం ఫస్ట్ వన్ ఫ్లోరోక్వినోలోన్స్ అందాం, ఫ్లోరోక్వినోలోన్స్ అందాం. ఎస్, నిన్న లాస్ట్ క్లాస్ లో మాట్లాడుతున్నాము ఫ్లోరోక్వినోలోన్స్ గురించి. మీకు ఫస్ట్ కోడ్ ఇస్తాను, కామ్ అంటాను, గుడ్. మరి మీరు చెప్పండి, ఆల్రెడీ మీకు హింట్ ఇచ్చిన కామ్ అన్నా. కామ్ అంటే ఏంది? మరి ఫ్లోరోక్వినోలోన్స్ అంటే దేంతో స్టార్ట్ అవుతుంది ఫ్లోరోక్వినోలోన్స్? వెరీ గుడ్, చెప్తున్నారు. నేను ఫస్ట్ సిప్రో అంట, సిప్రో ఫ్లాక్ససిన్, రాయకండి తర్వాత రాయండి నేను చెప్తా. సిప్రో ఫ్లాక్ససిన్, తర్వాత ఓ ఫ్లాక్ససిన్, తర్వాత తర్వాత ఏమన్నాము లెవో ఫ్లాక్ససిన్, తర్వాత మాక్సీ ఫ్లాక్ససిన్ అంట. రాసుకోండి ఇప్పుడు, వాట్ ఆర్ ది వాట్ ఆర్ ది డ్రగ్స్ అంటే మనం ఏమన్నాము రాసుకోండి. ఎస్, మనం ఏమన్నాము ఫ్లోర్, దీంట్లో సెకండ్ లైన్ డ్రగ్స్ లో అన్ని యాంటీబయాటిక్స్ వస్తాయి, మోస్ట్లీ యాంటీబయాటిక్స్ అయితే. అక్కడ మనం ఏమన్నాము కోడ్స్ బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. కామ్ అన్నాం, కామ్ అంటే ఏం మాట్లాడము? సిప్రోఫ్లాక్ససిన్, ఓ ఫ్లాక్ససిన్, లివో ఫ్లాక్ససిన్, మాక్సీ ఫ్లాక్ససిన్. ఇది అర్థమవుతుంది కదా, మాక్సీ ఫ్లాక్ససిన్, గుడ్. అండ్ నెక్స్ట్ వన్ మనం ఏమన్నాము, ఇది ఫ్లోరోక్వినోలోన్స్ అన్నాం. సెకండ్ వన్ అమైనో గ్లైకోసైడ్స్ అంట. ఆల్రెడీ తప్పండి ఆఫీసర్స్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అమైనో గ్లైకోసైడ్స్ గురించి కదా. మరి అమైనో గ్లైకోసైడ్స్ లో ఏమేమి కాంపౌండ్స్ కొన్ని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమికాసిన్ అంట, అమికాసిన్, దెన్ ఫాలోడ్ బై ఇంకేమన్నా అమైనో గ్లైకోసైడ్స్ కొన్ని చెప్పండి మనం. ఒకసారి నెట్లీస్ట్ నోట్స్ ఓపెన్ చేసి మీరే చూసి చెప్పండి. వాట్ ఆర్ ది ఆన్లైన్ వాళ్ళు చెప్పాలి, వాట్ ఆర్ దట్ ఏజెంట్స్ అమైనో గ్లైకోసైడ్స్ అంటే మనం ఏం ఏజెంట్స్ అన్నాము? ఇక్కడ నేను తర్వాత కానామైసిన్ అంట, కానామైసిన్, తర్వాత కాప్రామైసిన్ అంట. ఇవి ఇవి రాసుకోండి, కానామైసిన్, కాప్రియోమైసిన్, కాప్రియో అని రాసుకోండి, కాప్రియోమైసిన్, కాప్రియోమైసిన్ అని రాసుకోండి. వాట్ ఆర్ ది కానామైసిన్, కాప్రియోమైసిన్, ఓకే. ఇవి మోస్ట్లీ జ్ఞాపకం పెట్టుకోండి యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్ గా యాంటీబయాటిక్స్ ఇస్తాం మనం. యాంటీబయాటిక్స్ లో మళ్ళీ మనం అన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఏ డ్రగ్ అయితే టీబీని రెడ్యూస్ చేసే యాక్టివిటీ ఉందో ఆ డ్రగ్స్ ఇస్తాం ఇక్కడ, జ్ఞాపకం పెట్టుకోవాలి. మళ్ళీ మీరు అన్నారు సార్ ఫ్లోరోక్వినోల్స్ అంటే ఫ్లోరోక్వినోల్స్ అన్ని ఇవ్వడానికి లేదు, ఇది అమైనో గ్లైకోసైడ్స్ అంటే అమైనో గ్లైకోసైడ్స్ అన్ని ఇవ్వడానికి లేదు, జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వన్ అమైనో గ్లైకోసైడ్స్ లో ఏమన్నాము అమికాసిన్, ఇక్కడ ఒక హింట్ జ్ఞాపకం పెట్టుకోండి, కా అని ప్రొనౌన్సియేషన్ అవుతుంది, కా జ్ఞాపకం పెట్టుకోండి. అన్నింటిలో కామన్ గా ఏముంది? అమికాసిన్, కానామైసిన్,
కాప్రియోమైసిన్ కదా, ఇలా హింట్ జ్ఞాపకం పెట్టుకోండి. అన్నిట్లో కూడా కేఏతో స్టార్ట్ అవుతుంది, కాతో స్టార్ట్ అవుతుంది. అమికాసిన్ ఇక్కడ అమికాసిన్ పెన్సిల్ తో టిక్ చేసుకోండి. కానామైసిన్ కాప్రియోమైసిన్ అంటే ఏవైతే అమైనో గ్లైకోసైడ్స్ కాంపౌండ్ ఉన్నాయో అవి కేఏతో స్టార్ట్ అవుతుందో, కేఏతో సౌండ్ వస్తుందో అంటున్నాం, స్టార్ట్ అవడం కాదు సౌండ్ వస్తుందో, అవన్నీ కూడా మనం సెకండ్ లైన్ యాంటీటుబర్కల్ డ్రగ్స్ అందాం. గుడ్. మరి ఈ డ్రగ్స్ అన్ని కూడా మనము ఏ రూట్ ద్వారా ఇద్దామంటే ఇవన్నీ కూడా ఇంజెక్టబుల్ అని రాసుకోండి. ఇంజెక్టబుల్ డ్రగ్స్ విఆర్ అడ్మినిస్ట్రేషన్ త్రూ ది ఇంజెక్షన్స్ అంటాం. గుడ్. మరి నేను థర్డ్ వన్ ఇందులో ఏం మాట్లాడదాం అంటే అదర్ ఓరల్ డ్రగ్స్ అంట. థర్డ్ వన్ అదర్ ఓరల్ డ్రగ్స్ అంట, అదర్ ఓరల్ డ్రగ్స్ అన్నాం. గుడ్. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఆర్ ది కొన్ని రాద్దాము. ఇథియోనమైడ్ అందాం, ఇథియోనమైడ్ ఓకే, ఫాలోడ్ బై ప్రొథియోనమైడ్. చూడండి ఇక్కడ సఫిక్స్ కాంపౌండ్ జ్ఞాపకం పెట్టుకోండి, ఇథియోనమైడ్ ప్రొథియోనమైడ్ దాంతో పాటు సైక్లోసిరైన్ అంట, సైక్లోసిరైన్ తర్వాత పాస్ అంట. పాస్ అంటే పారా అమైనో సాలిసిలిక్ యాసిడ్ అంట, పారా అమైనో సాలిసిలిక్ యాసిడ్ అంట, పారా అమైనో సాలిసిలిక్ యాసిడ్ అంట. ఫాలోడ్ బై థయో అసిటజోన్ అంట, థయో అసిటజోన్ అంట, థయో అసిటజోన్ అంట, టాజ్. ఇవి జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఇప్పుడు క్వశ్చన్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద డ్రగ్ నాట్ బిలాంగ్స్ టు ది యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్ అంటాడు, లేదా ఈ డ్రగ్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద డ్రగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ రాయండి, ఫస్ట్ చెప్తాను, ఫస్ట్ రాయండి. గట్టి చెప్పాలా? ఓకే చెప్దాం. ఇదేనా వేసిది? కాదా? చూడండి ఒక్కసారి, మళ్ళీ ఒక్కసారి రివర్స్ చేద్దాము. సెకండ్ లైన్ డ్రగ్స్ అన్నాం, లెస్ సెకండ్ లైన్ డ్రగ్స్ అంటే లెస్ ఎఫెక్టివ్ మోర్ టాక్సిక్ అని జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు వెన్ కంపారింగ్ విత్ ఫస్ట్ లైన్ డ్రగ్స్ దాంట్లో ఫ్లోరోక్వినోలోన్స్ మనం కోడ్ ఏం చేసినాం, కామన్ సిప్రోఫ్లాక్సిన్, ఓఫ్లాక్సిన్, లివోఫ్లాక్సిన్, మాక్సిఫ్లాక్సిన్, అమైనో గ్లైకోసైడ్స్ అన్ని కూడా కేయతో ప్రొనౌన్సియేషన్ అయితే, కేయతో ప్రొనౌన్సియేషన్ ఏంటిది, అమికాసిన్, కానామైసిన్, కాప్రియోమైసిన్. గుడ్. నేను తర్వాత ఓరల్ డ్రగ్స్ అంటాడు అంటే వీటి మన ఓరల్ రూట్ తరిస్తాడు, జ్ఞాపకం పెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ త్రూ ది ఓరల్ రూట్ అంటాడు. అప్పుడు అన్ని అన్ని కాంపౌండ్స్ అన్ని యాంటీటుబర్కల్ డ్రగ్ ఇచ్చేసి కొన్ని ఇందులో ఒక్కొక్క కాంపౌండ్ ఇస్తాడు, కొంచెం అంటే మీన్స్ కొంచెం పేపర్ టఫ్ చేయాలనుకున్నప్పుడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెంట్రల్ ఎగ్జామ్ రాస్తా ఉంటారు, అందులో కొంచెం టఫ్ అని ఇస్తాడు, ఈజీగా ఇవ్వడు. గుడ్. తర్వాత అదర్ ఓరల్ డ్రగ్స్ అంటే మనము ఇథియోనమైడ్, ప్రొథియోనమైడ్, సైక్లోసిరైన్, పాస్. పాస్ అంటే పారా అమైనో సాలిసిలిక్ యాసిడ్, థయో అసిటజోన్ అన్న. క్లియరా? గుడ్. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ బిలాంగ్స్ టు ది యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ ఐఎన్హెచ్ అంటాడు. ఐ ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ ఐసోనియాజిడ్, ఆప్షన్ బి సైక్లోపాస్ఫమైడ్, ఆప్షన్ బి మిథోట్రెక్సేట్, ఆప్షన్ సి ఆప్షన్ ఫోర్త్ అంటే మీన్స్ డి సల్ఫోమిథాక్సజోల్ అంటాడు. గుడ్. క్వశ్చన్స్ మనకు వచ్చే ఫార్మేషన్ ఇలా, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇలాగే ఉంటుంది. ఓకే, మరి దీని నుంచి ఏ డ్రగ్ యాంటీ ట్యూబర్కల్ డ్రగ్ మనం మరి తెలియాలంటే మనకు ఫస్ట్ ఈ క్లాసిఫికేషన్ మొత్తం తెలియాలి. ఎగ్జాంపుల్ రాసుకుంటున్నారా? ఎగ్జాంపుల్ ఏమో అవసరం, జస్ట్ అర్థం అవ్వడం ఆన్సర్ చెప్తుంది, రాసిన పని ఏం లేదు. ఓకేనా? ఏదైనా డ్రగ్స్ ఇవ్వచ్చు, వేరే డ్రగ్స్ అన్ని ఇవ్వచ్చు, ఒక యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్ అడగచ్చు. లేదు విచ్ ఆఫ్ ద డ్రగ్ నాట్ బిలాంగ్స్ టు ది యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్ అంటాడు. దీంట్లో అన్ని ట్యూబర్కులర్ డ్రగ్స్ వచ్చేసి ఒకటి వేరే డ్రగ్ ఇస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి క్వశ్చన్ ఫార్మేషన్ అంటే మనం ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకుంటే మనం దీని నుంచి వి కెన్ మేక్ ది డిఫరెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ కాంపౌండ్ వెళ్దామా? అండ్ నెక్స్ట్ వన్ నాకు మాట చెప్పండి. ఫస్ట్ వన్ మనము యాంటీ ట్యూబర్కులర్ డ్రగ్స్ అంటే మనం ఏం మాట్లాడినాము? ఫస్ట్ టీబీ అంటే మనం ఏమన్నాము? సార్, క్రానిక్ ఇన్ఫెక్టియస్ డిసీజ్ కాజ్డ్ బై ది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, ప్రైమర్లీ ఇట్ ఎఫెక్టింగ్ ది లంగ్స్ అన్న. గుడ్. దీని గురించి ఇంతే పోయినా, ఇంకా లోపలికి వెళ్ళి తర్వాత వెళ్ళాం లోపలికి. ఓకేనా? గుడ్. తర్వాత మన డ్రగ్ క్లాసిఫికేషన్ ఏం మాట్లాడము? ఫస్ట్ లైన్ డ్రగ్స్, సెకండ్ లైన్ డ్రగ్స్. ఫస్ట్ లైన్ డ్రగ్స్, సెకండ్ లైన్ డ్రగ్స్ మధ్య డిఫరెంట్ ఏంటి?
మోర్ ఎఫెక్టివ్ లెస్ టాక్సిక్, ఇవేంటి లెస్ ఎఫెక్టివ్ మోర్ టాక్సిక్, లెస్ ఎఫెక్టివ్ మోర్ టాక్సిక్, ఓకేనా? గుడ్. సెకండ్ ఇంట్రాక్షన్ ఏమేమి ఉన్నాం, మేమేం మాట్లాడుకున్నాము, ఫ్లోరోపినోలోన్స్, అమినోక్లైకోసైడ్స్ అండ్ అదర్ ఓరల్ ఏజెంట్స్. ఫ్లోరోపినోలోన్స్, అమినోక్లైకోస్, అమినోక్లైకోసైడ్స్ అంటే గివింగ్ త్రో ది ఇంజెక్షన్స్ కూడా జ్ఞాపకం పెట్టుకోండి, ఓకేనా? గుడ్. అండ్ నెక్స్ట్ వన్ యాంటీ లెప్రోటిక్ డ్రగ్స్ అన్నాం, యాంటీ లెప్రోటిక్ డ్రగ్స్ అన్నాం. వెరీ గుడ్. నేను యాంటీ లెప్రోటిక్ డ్రగ్ అంట చెప్పను మరి, లెప్రసీ అన్న ఫస్ట్ ఒక మాట మాట్లాడుకుందాం. లెప్రసీ అంటే ఏంది, ఒక మాట మాట్లాడాలి. లెప్రసీ ఈజ్ ఏ కమ్యూనికేబుల్ డిసీజ్ అంట కదా. లెప్రసీ ఈజ్ ఏ కమ్యూనికేబుల్ డిసీజ్ మరి కాజ్డ్ బై, గుడ్, మరి దేని వల్ల వస్తుంది ఇది, కాజ్డ్ బై, వెరీ గుడ్, మైకో బ్యాక్టీరియం లెప్రే అందాం. మైకో బ్యాక్టీరియం లెప్రే అందాం. ఏ మరి ఇక్కడ మైకో బ్యాక్టీరియం లెప్రే విచ్ ఎఫెక్ట్ ది స్కిన్ అందాము, స్కిన్ మ్యూకస్ మెంబ్రేన్ అండ్ నర్వ్స్ అందాం. ఏ విచ్ ఎఫెక్ట్ ది స్కిన్ మ్యూకస్ మెంబ్రేన్ అండ్ నర్వ్స్ అందాం. అండ్ ఇట్ కాజింగ్ ది డీకలరైజేషన్ అందాం. అండ్ ఇట్స్ కాజింగ్ ది డీకలరైజేషన్ అందా, డీకలరైజేషన్ ఆర్ డిస్కలరైజేషన్ ఎలా అయినా అనొచ్చు, లేదా ఇలా రాద్దాం, డిస్కలరైజేషన్ ఆఫ్ స్కిన్ అందా కదా. డిస్కలరైజేషన్ ఆఫ్ స్కిన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ ద ప్యాచెస్ ఆన్ ద స్కిన్ అందా. గుడ్. మనము లెప్రసీ పేషెంట్ చూడగానే మనం భయపడతా ఉంటాం, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు వాట్ ఆర్ ద సింప్టమ్స్ మీరు చూసుకుంటారు హాస్పిటల్లో కదా. స్కిన్ మీద లేజియన్స్, బ్లిస్టర్స్ ఫామ్ అవుతాయా, కొంచెం ఇట్లా కొంచెం ఎర్రదైనట్టు, కదిలినట్టు, కందినట్టు, ఇట్లా బాగా పొక్కులు వచ్చినట్టు ఉంటాయా. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నాను, విచ్ ఎఫెక్ట్ ది స్కిన్ మ్యూకస్ మెంబ్రేన్ అండ్ నర్వ్స్, ఇట్ కాజింగ్ ది డిస్కలరైజేషన్ ఆఫ్ ది స్కిన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ ప్యాచెస్ అన్నాం. ఎలా అయినా అనొచ్చు, ఫార్మేషన్ ఆఫ్ ప్యాచెస్ ఆన్ ది స్కిన్ అందా. గుడ్. మరి ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడదామా, ప్యాచెస్, ప్యాచెస్, వెరీ గుడ్, ఏ పేదైన ప్యాచెస్ కావచ్చు. గుడ్. మరి డ్రగ్ క్లాసిఫికేషన్ అందాం, వెరీ గుడ్ ఆఫీసర్. ఇక్కడ ప్యాచెస్ అంటే మనం ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ కాదు, జ్ఞాపకం పెట్టుకోండి, అంటే మన స్కిన్ మీద ఇట్లా ప్యాచెస్ లా ఫామ్ అయితే అంటున్నాం మనం. ఓకే ఓకే, ఏదైనా కావచ్చు. గుడ్. ఇక్కడ మరి డ్రగ్ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఏంటి, వెరీ గుడ్ ఆఫీసర్. ఫస్ట్ నేను సల్ఫోన్స్ అంట, సల్ఫోన్స్, సల్ఫోన్స్ కి ఎదురుగా మరి ఏ డ్రగ్ ఇద్దాము, వెరీ గుడ్, నేను డాప్సోన్ అంట. గుడ్. ఓన్లీ సల్ఫోన్స్ ఏనా, ఇంకేమి ఇద్దాము చెప్పండి, మరి ఇంకే డ్రగ్స్ ఇద్దాము. నేను సెకండ్ వన్ ఫీనాజిన్ డెరివేటివ్స్ ఇస్తా, ఫీనాజిన్ డెరివేటివ్స్ ఇస్తా. ఫీనాజిన్ డెరివేటివ్స్ లో ఏ కాంపౌండ్ ఇద్దాము చెప్పండి, దీంట్లో క్లోఫాజిమైన్ కాంపౌండ్ ఇస్తా, క్లోఫాజిమైన్ కాంపౌండ్. కొంచెం డ్రగ్స్ జ్ఞాపకం పెట్టుకోవడం కష్టమే, కానీ కొంచెం పర్లేదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. రేపు మరి మీరే హాస్పిటల్లో డ్రగ్ ఇవ్వాలి కదా, ఇవ్వాలంటే మనకు ఆ డ్రగ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మెడిసిన్ తీసుకొచ్చి, ఒక స్ట్రిప్ తీసుకొచ్చి ఇచ్చారు, దాని మీద కాంపౌండ్ క్లోఫాజిమైన్ కాంపౌండ్ ఉంది. క్లోఫాజిమైన్ కాంపౌండ్ అనగానే మనకేం జ్ఞాపకం రాలే, ఓకే ఇది ఫీనాజిన్ డెరివేటివ్, ఫీనాజిన్ డెరివేటివ్ అంటే ఇది యాంటీ లెప్రోటిక్ డ్రగ్, అంటే ఈ పేషెంట్కి మీకు లెప్రసీ ఉందని అర్థము. ఓకేనా, మీకు నర్సింగ్ మొత్తం అండర్స్టాండ్ అవ్వాలంటే మీకు ఫస్ట్ డ్రగ్స్ తెలియాలి. ఓకేనా, ఫార్మకాలజీ తెలిస్తేనే డ్రగ్స్ తెలుస్తుంది, జ్ఞాపకం పెట్టుకోండి. డ్రగ్ ఏందో తెలియాలంటే మనకు ఫార్మకాలజీ తెలియాలి కదా. గుడ్. అండ్ తర్వాత నేను మన ఇక్కడ కొన్ని యాంటీ ట్యూబర్కల్ డ్రగ్స్ ఇద్దాం. గుడ్. నెక్స్ట్ వన్ యాంటీ ట్యూబర్కల్ డ్రగ్స్ అందాం, యాంటీ టీబీ డ్రగ్స్ అందాం. ఓకేనా, కొన్ని టీబీ డ్రగ్స్ కూడా లెప్రసీని ట్రీట్ చేసే కెపాబిలిటీ ఉంటుందంట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను రిఫాంపిన్ అంట, ఇక్కడ రిఫాంపిన్, నెక్స్ట్ వన్ ఇథియోనమైడ్ అంట, రిఫాంపిన్, ఇథియోనమైడ్ అంట. ఓకేనా, గుడ్. అండ్ నెక్స్ట్ వన్ సమ్ ఆఫ్ ది అదర్ యాంటీబయాటిక్స్ అంట,
some of the other antibiotics anta. Other antibiotics lo, for example, clarithromycin anta. What are the? మరి క్లారిథ్రోమైసిన్ కాంపౌండ్ ఏంటో చెప్పండి నాకు. ఏంటి అవన్నీ? క్లారిథ్రో క్లారిథ్రోమైసిన్ అంట, ఫాలోడ్ బై ఓఫ్లాక్ససిన్ అంట. అందుకే మనం తెలియ చదవాలని చెప్పా. ఓఫ్లాక్ససిన్ ఫాలోడ్ బై మినోసైక్లిన్స్ అంట కదా. మరి క్లారిథ్రోమైసిన్ కాంపౌండ్స్ ఏంటిది? క్లారిథ్రోమైసిన్, అజిథ్రోమైసిన్ అని చదువుకున్నాం. అవన్నీ ఏంటి? మాము మీరు క్లాస్ అయిపోగానే చదివారు ఆ టాపిక్స్, అవి చదివితేనే మనకు జాబ్ వస్తుంది. ఓకేనా? అవన్నీ ఏ కాంపౌండ్స్? మాక్రోలైట్ కాంపౌండ్సా, టెట్రాసైక్లిన్సా, ఏంటి అవన్నీ? అమైనోగ్లైకోసైడ్సా? మాక్రో నాకోసారి చెప్పండి. మాక్రోలైట్, మాక్రోలైట్స్ డ్రగ్ క్లాసిఫికేషన్ నాకోసారి చెప్పండి. ఫస్ట్ రెండు రకాలు క్లాసిఫై అయిందా? ఫస్ట్ వన్ ఏంటిది? ఎరిథ్రోమైసిన్స్. తర్వాత ఏంటిది? ఎరిథ్రోమైసిన్ ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఏంటి? అదర్ డ్రగ్స్ కదా. మరి ఎరిథ్రోమైసిన్ లో మనం మళ్ళీ మూడు రకాలు చెప్పుకున్నాం. వాట్ ఆర్ ది? ఎరిథ్రోమైసిన్స్, ఎరిథ్రోమైసిన్ ఇసోలేట్, ఎరిథ్రోమైసిన్ తర్వాత ఇథైల్ సక్సినేట్, అవన్నీ మాట్లాడుకున్నాం. అదర్ కాంపౌండ్స్ అంటే మాట్లాడినాము. అక్కడ కోడ్ మాట్లాడుకున్నాము మనం. ఏమైనా అక్కడ ఏం మాట్లాడినాం? కోడ్ కార్సా, సిఏ. మరి కార్స్ అన్న, కార్స్ అంటే క్లారిథ్రోమైసిన్, అజిథ్రోమైసిన్, రాక్సిథ్రోమైసిన్. ఎస్ ట్రాన్స్ఫర్. మరి ఇంత మంచిగా మనం కోడ్ పెట్టుకున్నప్పుడు మర్చిపోతే ఎట్లా ఆఫీసర్స్ మీరు? అందుకనే ఒకవేళ మీరు అయిపోయిన క్లాస్ పెండింగ్ పెట్టిరా, మనకు టాపిక్స్ ఎక్కువైపోతాయి. టాపిక్స్ ఎక్కువైపోతే ఈ డ్రగ్స్ జ్ఞాపకం పెట్టుకోవడం కూడా నాట్ ఈజీ. ఫార్మ కాలేజ్ కొంచెం ఈజీ కాదు, బట్ కానీ మనం కొంచెం ట్రిక్కీ వైజ్ చదివితే చాలా ఈజీ. ఓకేనా? మనం కొంచెం ట్రిక్కీ యూజ్ చేసుకుని చదివితే చాలా ఈజీ. కాబట్టి మీరు పెండింగ్ పెట్టుకుంటుంటే టాపిక్స్ ఎక్కువైపోతా ఉంటాయి. మనము ఇక్కడ యాంటీ లెప్రోటిక్ డ్రగ్స్ అంటే మనం ఫస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ మాట్లాడుకుంటాం ఇక్కడ. తర్వాత మెకానిజమ్స్, ఏమైనా ఇంపార్టెంట్ అడ్వర్స్ టాపిక్స్ ఉంటాయి మనం తర్వాత మాట్లాడుకుందాము. గుడ్. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమన్నాము? కమ్యూనికేబుల్ డిసీజ్ అన్నాము, కాజర్ బై మైక్రో బ్యాక్టీరియా లెప్రి అన్నాము. ఇట్ ఎఫెక్ట్స్ ది స్కిన్, మ్యూకస్ మెంబ్రేన్ అండ్ నర్వ్స్ అన్నాము. దీంట్లో స్కిన్ డీస్కలరైజేషన్ అవుతుంది, ఆర్ ఫార్మేషన్ ఆఫ్ ప్యాచెస్ అవుతుంది ఆన్ స్కిన్ పైన. గుడ్. వాట్ ఆర్ ది డ్రగ్స్ అంటే సల్ఫోన్, డాప్సోన్. నెక్స్ట్ ఫీనాజిన్ డెరివేటివ్స్, క్లోఫాజిమైన్ కాంపౌండ్స్, యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్, రిఫాంపిసిన్, ఎథియోనమైడ్. సింపుల్ గా ఆర్ఈఎన్ జ్ఞాపకం పెట్టుకోండి, రిఫాంపిసిన్, ఎథియోనమైడ్. అండ్ నెక్స్ట్ వన్ అదర్ యాంటీబయోటిక్స్ అంటే క్లారిథ్రోమైసిన్స్, ఓఫ్లాక్ససిన్స్, మినోసైక్లిన్. మరి మినోసైక్లిన్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పిన సైక్లిన్ అన్నాము. సైక్లిన్ అంటే ఏంది? వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ దట్? యాంటీబయోటిక్స్ ఏ టాపిక్? అది యాంటీబయోటిక్స్ ఏ టాపిక్? వెరీ గుడ్ ఆఫీసర్. ఆల్రెడీ సైక్లిన్ ఉంది కదా. ఆల్రెడీ సైక్లిన్ అంటే టెట్రాసైక్లిన్సే కదా. కొంచెం మీరు లాజికల్ గా వాడాలి బ్రెయిన్. బ్రెయిన్ అంతా హాస్టల్లో పెట్టొచ్చారు. ఓకేనా? గుడ్. దిస్ ఈస్ అబౌట్ ది యాంటీ లెప్రోటిక్ డ్రగ్స్ అన్న. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ గుడ్. అండ్ నెక్స్ట్ వన్ యాంటీ ఫంగల్ ఏజెంట్ గురించి మాట్లాడదాం. వెరీ గుడ్ ఆఫీసర్. యాంటీ ఫంగల్ గురించి మాట్లాడదాం. జ్ఞాపకం పెట్టుకోండి, మేము ఇక్కడ డైరెక్ట్ డ్రగ్స్ అడుగుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ ఎలా అంటాడు అంటే డాప్సోన్ ఈజ్ ఏ డాష్ డ్రగ్ అంటాడు మీకు ఎగ్జామ్ లో. ఎస్, మోస్ట్ మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అంటారు. డైరెక్ట్ క్వశ్చన్స్ ఏంటంటే డాప్సోన్ ఈజ్ ఏ డాష్ డ్రగ్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్, యాంటీ క్యాన్సర్ డ్రగ్, సి యాంటీ మలేరియల్ డ్రగ్, యాంటీ లెప్రోటిక్ డ్రగ్ అంటాడు. ఓకేనా? కాబట్టి మనకు కాన్సెప్ట్ తెలియాలి. ఓకేనా? కాబట్టి మీరు క్లాసిఫికేషన్ నేర్చుకోవాలి బాగా, జ్ఞాపకం పెట్టుకోండి ఆఫీసర్. గుడ్. అండ్ నెక్స్ట్ వన్ యాంటీ ఫంగల్ ఏజెంట్స్ అందాం. నెక్స్ట్ వన్ యాంటీ ఫంగల్ ఏజెంట్స్ ఆర్ ది డ్రగ్స్ అంట. యాంటీ ఫంగల్ యాంటీ ఫంగల్ ఏజెంట్స్ ఆర్ ది డ్రగ్స్ which is used to ఎందుకు వాడతాము? Which is used to prevent the fungal infections. Which is used to superficial అందా, superficial as well as the ఇంకేముందా, and ఏమన్నా local fungal infection అందామా? Local అందా, as well as the local. ఇక్కడ superficial అన్నామా? Which is used to treat the superficial లోకల్ అంశం లేదు. ఆల్రెడీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని రాసుకోండి ఒకటి మాట. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని రాసుకోండి.
గుడ్. మరి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయి? ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి రీజన్ చెప్పండి నాకు. వాటరేనా? ఇంకా 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 బాడీలో ఏమైనా డ్రగ్స్ వాడినప్పుడు రావా? ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ కండిషన్ ఉన్నప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ జనరేట్ అవ్వవా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ క్రోనిక్ ఫర్ ఎగ్జాంపుల్ 1% ఇస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ బికాస్ ఆఫ్ ది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనుకోండి, అందులో ఫంగల్ ఇన్ఫెక్షన్ జనరేట్ అవుతాయి కదా? ఎవరైతే ఓన్లీ నీళ్ళలో నానితేనే కాదు, ఓకేనా, బెడ్ షీట్ ఉతుక్కోకుంటేనే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకని హాస్టల్ ఉన్న వాళ్ళకి జ్ఞాపకం పెట్టుకోండి. రైట్ రైట్, మీరు మంచి వాళ్ళు, అబ్బాయిల కంటే బద్దకు ఉంటుంది, మీకేముంటుంది, మీకేముంటుంది. రైట్, అండ్ మరి నాకు మాట చెప్పండి, డ్రగ్ క్లాస్ ఒకటే మాట అక్కడ, డ్రగ్ క్లాసిఫికేషన్ అందాం. గుడ్ ఆఫీసర్ చెప్పండి మీరే. గుడ్, డ్రగ్ క్లాసిఫికేషన్ అందాం. గుడ్, ఈ ఎగ్జామ్ అప్లోడ్ అడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద డ్రగ్ బిలాంగ్స్ టు ది ఫంగల్ అంటాడు. ఒక డ్రగ్ చేసి ఇది ఫంగల్ ఏజెంట్ కాదని అడుగుతున్నాడు. వెరీ గుడ్. ఫస్ట్ వన్ మరి చెప్పండి, క్లాసిఫికేషన్ లో ఏమందాము? ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్ ఈస్ యూను యాంటీ ఫంగల్ యాంటీబయోటిక్స్ అంట. ఫస్ట్ వన్ యాంటీ ఫంగల్ యాంటీబయోటిక్స్ అంట. ఇది మంచి మంచిగా రాయన స్లైడ్ సరిపోయేటట్టు, ఒకదాని సరిపోయేటట్టు రాయన, ఒకసారి చూడండి. ఫస్ట్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్ అంటే ఏం మాట్లాడినాము? యాంటీ ఫంగల్ యాంటీబయోటిక్స్ అన్నా. గుడ్, యాంటీ ఫంగల్ యాంటీబయోటిక్స్. అగైన్ యాంటీ ఫంగల్ యాంటీబయోటిక్స్ ఆర్ క్లాసిఫైయింగ్ ఇంటూ 3 కేటగిరీస్ అన్నా. దాంట్లో ఫస్ట్ వన్ పాలియీన్స్ అంట. గుడ్, పాలియీన్స్ అంట. మరి పాలియీన్స్ లో ఫస్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్ ఏంది? వెరీ గుడ్ చెప్తున్నారు మీరు. ఆమ్ఫోటెరిసిన్ అంటాం. ఆమ్ఫోటెరిసిన్, పాలిమిక్సిన్ అందాం. ఆమ్ఫోటెరిసిన్ తర్వాత వెరీ గుడ్ నిస్టాటిన్ అన్నారు ఆఫీసర్. వెరీ గుడ్, నిస్టాటిన్ రాదా? నిస్టాటిన్, ఆమ్ఫోటెరిసిన్, నిస్టాటిన్ తర్వాత నటామైసిన్ అందాం. ఇక్కడ రాసుకోండి, నటామైసిన్ అండ్ హామైసిన్ అందాం. ఇలా రాసుకోండి, ఓకేనా? వాట్ ఆర్ ది పాలియిన్ కాంపౌండ్స్ అంటే మనం ఏమన్నా, నేను కోడ్ చేసే విధంగా చేయండి, జ్ఞాపకం పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. మనం అక్కడ మరి వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ యాంటీ ఫంగల్ ఏజెంట్ చెప్పండి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడగానే మనకు ఒక జ్ఞాపకం రావాలి, నటామైసిన్, మైసిన్, నటామైసిన్, హామైసిన్, ఓకేనా ఆఫీసర్? ఎస్. నాకు మాట చెప్పండి మరి, మనకు ఆమ్ఫోటెరిసిన్ చూడగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? నిస్టాటిన్ చూడగానే ఏం జ్ఞాపకం వస్తుంది? ఓకే, ఏ యాక్షన్ జ్ఞాపకం వస్తుంది మనకు? అక్కడ మనం క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ది మెకాన్ ఎస్ చెప్పండి. వెరీ గుడ్, ఏంటి? వెరీ గుడ్ ఆఫీసర్, ఒకసారి క్లాప్ కొట్టండి తనకోసారి. వెరీ గుడ్, అక్కడ మనము క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ది మెకానిజం ఆఫ్ యాక్షన్ మాట్లాడుకున్నామా? దాంట్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏం మాట్లాడుకున్నాము? సెల్ వాల్ సింథసిస్ ఇన్హిబిటర్ మాట్లాడుకున్నామా? సెల్ వాల్ సింథసిస్ ఇన్హిబిటర్ అంటే ఎగ్జాంపుల్ అక్కడ ఏం మాట్లాడుకున్నాం? పెన్సిలిన్స్, సెఫాలోస్పోరిన్స్, కార్బపినాన్స్, బాసెట్రాసిడ్, వాంకోమైన్, అంటే మనం ప్రీవియస్ మాట్లాడుకున్న టాపిక్స్ అన్ని కూడా. గుడ్, తర్వాత సెల్ మెంబ్రెయిన్ సింథసిస్ ఇన్హిబిటర్ అన్నామా? దీనికి కోడ్ ఏం చేసినాం మనము? ఏఎన్పి అన్నమా. ఏఎన్పి అంటే ఏంది? ఆమ్ఫోటెరిసిన్, నిస్టాటిన్ అన్నమా. పాలిమిక్సిన్ తర్వాత వస్తుంది, ఓకేనా? ఇక్కడ ఆమ్ఫోటెరిసిన్, నిస్టాటిన్ అంటే మీరు ఎంబడే నాకు చెప్పాలి, సార్ ఇది కాంపౌండ్ కదా, ఇది సెల్ మెంబ్రేన్ ఇన్హిబిటర్ కదా అని చెప్పి మీరు చెప్పాలి నాకు. అలా మీరు యాక్టివ్ ఉంటేనే జాబ్ ఈజీగా వస్తుంది ఆఫీసర్స్, జ్ఞాపకం పెట్టుకోండి కదా. అంటే ఒక టాపిక్ ఒక టాపిక్ మనం లింక్ చేసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్ అప్పీర్ అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటారు, ఓకేనా? ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు చాలా లక్షల్లో ఉంటారు. మనం కొంచెం రిలాక్సా, చాలా తక్కువనే కదా మరి వాళ్ళు మరి, ఓకే, చాలా ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోండి కాబట్టి కొంచెం సీరియస్ అవ్వండి. అంటే చదివేటప్పుడు ఆ డ్రగ్ మనకి ఎక్కడ రిపీట్ అయింది, అంతకుముందు దీని గురించి మనం ఏమైనా చెప్పుకున్నామా అని చెప్పి మీరు మైండ్లో రావాలన్నమాట, ఓకేనా? గుడ్. అండ్ నెక్స్ట్ వన్ మనం ఇక్కడ నెక్స్ట్ వన్ పాలియిన్స్ అన్నాం కదా, నెక్స్ట్ వన్ అదర్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంట. అదర్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంట. అదర్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంట. గుడ్. మరి హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే మనం ఏమందాము? దీని గురించి మాట్లాడుకున్నాం మనం ఏమైనా, మనము మాట్లాడుకున్నాం అనుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ ఫ్రెండ్ అన్నాం. గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి? గ్రిజియోఫిల్విన్ అన్నాం. గ్రిజియోఫిల్విన్, గ్రిజియోఫిల్విన్, గ్రిజియో, GRIZIO FULIVIN, గ్రిజియోఫిల్విన్, బ్రాకెట్ లో GF అని రాసుకోండి, దీని బ్రాకెట్ రాయకండి,
దీన్ని బయటపెట్టి దీన్ని ప్రాక్టికల్ రాసుకోండి. గ్రిజియో ఫుల్విన్ అన్నాం, ఓకేనా? నెక్స్ట్ వన్ ఎకినో క్యాండిన్స్ అందాం. ఎకినో తర్వాత తర్వాత ఎకినో క్యాండిన్స్ అందాం. ఎకినో క్యాండిన్స్ అందాం. ఎకినో క్యాండిన్స్ మీన్స్ ఇక్కడ కాస్పో ఫంగిన్, మికా ఫంగిన్, అనిదుల ఫంగిన్ అందాం. ఈ మూడు కాంపౌండ్స్ వాట్ ఆర్ ది స్పెల్లింగ్ చూడండి. కాస్పో ఇది, కాస్పో ఫంగిన్, మికా ఫంగిన్, అనిదుల ఫంగిన్ అందాం. ఓకేనా? వాట్ ఆర్ ది ఎకినో క్యాండిన్స్ లో కాస్పో ఫంగిన్, మికా ఫంగిన్, అనిదుల ఫంగిన్ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకేనా? మరి ఇవన్నీ కూడా యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్స్ అంటాం. అండ్ నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్ ఈస్ నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్ ఈస్ యాంటీ మెటాబోలైట్స్ అంటాం. యాంటీ మెటాబోలైట్స్ అంటాం. యాంటీ మెటాబోలైట్స్ లో ద డ్రగ్ ఈస్ ఫ్లూ సైటోసిన్ అంటాం. ఇక్కడ రాదమ్మా, ఫ్లూ సైటోసిన్ అందా, ఎఫ్సి అని రాసుకోండి బ్రాకెట్ లో, ఫ్లూ సైటోసిన్, ఫ్లూ సైటోసిన్ అందా. గుడ్, ఫ్లూ సైటోసిన్. ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు, అవసరం లేదండి, ఫ్లూ సైటోసిన్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, గుడ్, నెక్స్ట్ కాంపౌండ్ ఈజ్ నేను అజోల్స్ అంట. ఇప్పుడు చెప్పండి, మీరు ఇందాక నుంచి నాన్స్తా ఉన్నారు, అజోల్స్ అంట. వెరీ గుడ్. ఇంకా చెప్పండి, ఇంకేమున్నాయా? మళ్ళీ అజోల్స్ లో రెండు రకాలు ఉంటాయి. నేను ఇమిడజోల్స్ అంట, ఇమిడజోల్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ రాద్దాం, నెక్స్ట్ తర్వాత ఇదే రాసుకోకండి మీరు ఫస్ట్ లో. నెక్స్ట్ వన్ దీంట్లో ట్రయాజోల్స్ అంట, ఇమిడజోల్స్, ట్రయాజోల్స్. మళ్ళీ ఇమిడజోల్స్ లో మనము తీసుకుందాం, మళ్ళీ ఓరల్ రూట్ ద్వారా వచ్చే డ్రగ్స్ ఉన్నాయి, ఓరల్ డ్రగ్స్ అందాం. ఇమిడజోల్స్ లో ఓరల్ డ్రగ్స్ అందాం. ఇక్కడ ఓరల్ డ్రగ్స్ అంటే నేను ఇది జ్ఞాపకం పెట్టుకోండి, ఎంఈఓ జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ కోడ్ ఏంటి ఓరల్ డ్రగ్స్ కంటే? ఎంఈఓసిఎల్ జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఎంఈఓసిఎల్ సిఎల్ అంటే ఎప్పుడు చెప్పండి, ఎలా కోడ్ చేద్దామా, ఏమందాము? ఎస్, ఎం స్టాండ్స్ ఫర్ ఆఫీసర్. వెరీ గుడ్. ఎవరు తను ఎవరు చెప్పింది? వెరీ గుడ్. మనం ఏమందాము? మీ అందా. చూడండి, మీరు రాయకుండా ఫస్ట్ చూడండి, నేను మీ కోనజోల్ అంట, మీ కోనజోల్. మరి ఈ ట్రాన్స్ఫర్ ఈ కోనజోల్ అందా, ఈ కోనజోల్. ఎస్, ఓ ట్రాన్స్ఫర్ ఆక్సి, అన్ని అన్ని సార్లు అయితాయా? ఆక్సీ కోనజోల్ అందా, దీన్ని ఆక్సి అని రాసుకోండి. ఓ అంటే ఓ అవుతుందా? దీన్ని మనం ఏమందాము? ఆక్సికోనజోల్ అందాం. ఓకేనా? ఎల్ స్టాండ్స్ ఫర్ క్లాట్రిమజోల్ అందాం. చూడండి, రాసుకోండి ఇప్పుడు, మీ కోనజోల్, ఈ కోనజోల్, ఆక్సికోన్, ఇలా రాసుకోండి జ్ఞాపకుంటుంది ఈజీగా. ఓకేనా? ఓరల్ డ్రగ్స్ అంటే ఇవన్నీ మనం ఓరల్ రూట్ ద్వారా ఇస్తాం. ఒకవేళ వాడు ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తో సఫర్ అయితే వానికి మనము ఇమిడజోల్ డెరివేటివ్స్ అగైన్ క్లాసిఫైయింగ్ అంటూ బేస్డ్ ఆన్ ద రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఫస్ట్ వన్ నేను ఓరల్ రూట్ ద్వారా ఇస్తున్నా అన్న, సెకండ్ కాంపౌండ్స్ ఏంటి ఇక్కడ? నేను సిస్టమిక్ రూట్ ద్వారా అంట, నథింగ్ బట్ ఇంజెక్షన్సే కదా. గుడ్. సెకండ్ వన్ సిస్టమిక్ అందాం. సిస్టమిక్ లో ఏమిద్దాం ఇక్కడ డ్రగ్? వెరీ గుడ్ ఆఫీసర్. ఎవరు మళ్ళీ తనేనా? కీట కోనజోల్ అందా, కీటో కోనజోల్స్ అందా. ఓకేనా? మనము టాబ్లెట్లు చూసినప్పుడు, సబ్బులు చూసినప్పుడు దాని మీద కీటో కోనజోల్ అని చెప్పి రాసి ఉంటాయి కదా, చూడండి. రైట్. ఇక్కడ ఓరల్ సిస్టమిక్, ఓరల్లో మళ్ళీ మీ కోన కోడ్ కోడ్ రాసుకోండి, కోడ్ జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ కోడ్ ఏం చేస్తుంది దీనికి? ఎంఈఓ. మన స్కూళ్ళకు ఎంఈఓస్ ఉంటారు కదా కొంతమంది,
ఎంఈఓ అంటే మనం ఏమన్నాము, మీకోనజోల్, ఈకోనజోల్, ఆక్సికోనజోల్, క్లాట్రిమజోల్, క్లాట్రిమజోల్, గుడ్. అండ్ నెక్స్ట్ వన్ సిస్టమిక్ రూట్, సిస్టమిక్ ద్వారా మనం ఏమిస్తాము, కీటకోనజోల్స్, గుడ్. ఇదంతా దేని గురించి, ఓన్లీ ఇమిడజోల్స్. తర్వాత నెక్స్ట్ కాంపౌండ్ ఉంది కదా, ట్రయాజోల్స్ అన్నామా, అండ్ సెకండ్ వన్ ట్రయాజోల్స్ అన్నా. ట్రయాజోల్స్ అంటే జ్ఞాపకం పెట్టుకోండి, కోడ్ ఫైవ్ అని జ్ఞాపకం పెట్టుకోండి, ఎఫ్ఐవి అని జ్ఞాపకం పెట్టుకోండి, ఫీ ఫైవ్. ఫైవ్ అంటే వెరీ గుడ్, దీంట్లో మీనింగ్ ఉంది, మీరే చెప్తున్నారు ఆఫీసర్, చెప్పాలి మీరే ఆఫీసర్, వెరీ గుడ్. ఫ్లూకోనజోల్, ఫ్లూకోనజోల్, ఇలా ఇలా సఫిక్స్ కాంపౌండ్ రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ఫ్లూకోనజోల్, మరి ఐ అంటే పక్కన రాయనా, పక్కన రాయనా, కనిపిస్తుందా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లూ కోనజోల్, ఫ్లూ కోనజోల్, మరి ఐ అంటే ఇట్రా కోనజోల్, ఇట్రా అంటాం కదా మనం, ఇట్రా కోనజోల్. నెక్స్ట్ మనం వి స్టాండ్స్ ఫర్ ఓరే ఇంద్రాబా, ఓరే అంటాం కదా మనం, ఓరి కోనజోల్ అంటాం. ఏముంది, ఫ్లూ కోనజోల్, అరే ఇట్రా అంటాం, ఇట్రా కోనజోల్, అరే ఓరి ఇంద్రవాడు అంటాడు, ఓరి కోనజోల్ కదా. జస్ట్ మనకు ఓన్ లాంగ్వేజ్ లో మనకు మార్చుకోవడమే జ్ఞాపకం పెట్టుకోవడం కోసం. ఫాస్ట్గా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, నేను ఏవైతే మీకు క్లాసిఫికేషన్స్ ఇస్తున్నా అవే నేర్చుకోండి చాలు, ఓకేనా. ఎస్ చూడండి, ఇమిడజోల్స్, ట్రయాజోల్స్, ట్రయాజోల్స్ లో మళ్ళీ ఏం మాట్లాడము, దీన్ని కూడ మనిచ్చుకున్నాం. ట్రయాజోల్స్ కి మనము ట్రై అంటే మూడు కదా, మీరు ఫైవ్ అని జ్ఞాపకం పెట్టుకోండి, ఫైవ్. ఫైవ్ అంటే మళ్ళీ ఎఫ్ఐవి అని రాసుకోండి, మళ్ళీ సార్ ఈ ఏంది అనుకోవద్దు, మళ్ళీ జస్ట్ మనం మనకు మనమే కోర్స్ పెట్టుకుంటాం అనమాట, మీకు ఇష్టమైన కోర్స్ మీరు పెట్టుకోవచ్చు, ఓకేనా. ఎస్ ఫైవ్ అంటే ఇక్కడ మనం ఏమన్నాము, ఫ్లూకోనజోల్, ఆల్రెడీ మనకి వర్డ్ తెలిసిందంటే ఎఫ్ అంటే ట్రాన్స్ఫర్, ఈ మనకు యాంటీ ఫంగల్ ఏజెంట్ అంటే కోనజోల్స్ వస్తాయి ఆల్మోస్ట్, కోనజోల్ కాబట్టి ఫైవ్ అంటే మనం ఫ్లూ అనుకోవచ్చు, ఇంకా ఫ్లూ కోనజోల్, ఎట్రా కోనజోల్, ఓరి కోనజోల్, క్లియరా. ఎస్ మరి ఇదంతా కూడా అజోల్ కాంపౌండ్స్ అందా. అండ్ నెక్స్ట్ వన్ నేను నెక్స్ట్ ఇంకేమైనా కాంపౌండ్స్ ఉన్నాయి ఆఫీసర్స్? ఎస్ నెక్స్ట్ కాంపౌండ్ మనం ఏమన్నామంటే ఎక్కిన కాండిడేట్స్ అయిపోయిందా మనకు, నెక్స్ట్ వన్ అలిలేమైన కాంపౌండ్స్ అందాం. నెక్స్ట్ వన్ ఇస్ ఇది ఫోర్త్ వన్ కదా, అలిలమైన్ కాంపౌండ్స్ అందాం. అలిలమైన్ కాంపౌండ్స్ లో డ్రగ్ ఇస్ టెర్బినాఫిన్ అందాం, టెర్బినాఫిన్ అందాం. అండ్ లాస్ట్ వన్ అదర్ టాపికల్ ఏజెంట్స్ అందాం, అదర్ టాపికల్ ఏజెంట్ అందాం, గుడ్. నాకు చెప్పండి మరి టాపికల్ ఏజెంట్ ద్వారా ఏమేమి డ్రగ్స్ ఇద్దామో మీరు ఇచ్చి ఉంటారు, వెరీ గుడ్. దాంట్లో ఏముంటుంది మరి, దీన్ని రాసుకోండి, బెంజోయిక్ యాసిడ్, ఓకేనా, బెంజోయిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ అండెసైక్లినిక్ యాసిడ్, ఓకే, బెంజోయిక్ యాసిడ్, అండెసైక్లినిక్ యాసిడ్. తర్వాత టోల్నాఫ్టేట్ అందా, టోల్నాఫ్టేట్. నెక్స్ట్ వన్ టెర్బినాఫిన్ రాసుకోండి, టెర్బినాఫిన్ లేదు అవసరం లేదు, సోడియం థైసల్ఫేట్ అని రాసుకోండి, ఈజీగా ఉంది. సోడియం ఇంక మొత్తం రాసుకోండి, సోడియం రాగి పెట్టకండి, సోడియం థయో సల్ఫేట్ అని రాసుకోండి, ఇవి ఇంతవరకు చాలు, సోడియం థయో సల్ఫేట్. వీటన్నిటి కూడా మనం ఏం చేస్తాము, టాపికల్ రూట్ ద్వారా అప్లై చేస్తాం, ఓకే. చెప్పండి నాకు టాపికల్ రూట్ ద్వారా అప్లై చేసే యాంటీ ఫంగల్ ఏజెంట్స్ ఏంటి, అవన్నీ బెంజోయిక్ యాసిడ్, యాసిడ్ యాసిడ్ జ్ఞాపకం పెట్టుకోండి, బెంజోయిక్ యాసిడ్, అండెసైక్లిక్ యాసిడ్, టోల్నాఫ్టేట్, తర్వాత సోడియం, అంటే మనకు కొంచెం ఇవన్నీ కొంచెం ఈజీగా ఉంటాయి కదా, డ్రగ్స్ అని అలాగే ఉంటాయి, మళ్ళీ పొలే అని ఉంటాయా, ఉండవు కదా. ఎస్ దీంట్లో బెంజోయిక్ యాసిడ్, అండెసైక్లిక్ యాసిడ్, సోడియం థైసల్ఫేట్, ఇవి ఈజీ జ్ఞాపకం ఉంటాయి, కొంచెం దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. టోల్నాఫ్టేట్, టోల్నాఫ్టేట్ ఆర్ టోల్నాఫ్టేట్, ఓకేనా. ఇక్కడ వరకు యాంటీ ఫంగల్ ఏజెంట్ అయిపోయింది, ఇప్పుడు నాకు నాకు ఒక్కసారి రివర్స్ చేయండి, యాంటీ ఫంగల్ ఏజెంట్ అంటే ఏం మాట్లాడినాం మనము, ఫస్ట్ వన్ ఎన్ని రకాలుగా క్లాసిఫై అయింది, ఎన్ని రకాలు, ఫైవ్ క్లాసెస్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్ ఏంది, యాంటీ ఫంగల్ యాంటీబయాటిక్స్, సెకండ్ క్లాస్ ఆఫ్ డ్రగ్ యాంటీ మెటాబోలైట్స్, థర్డ్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్ అజోల్స్, ఫోర్త్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్ ఈస్ అలిలమైన్ కాంపౌండ్స్, ఫిఫ్త్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్ ఈస్ టాపికల్ ఏజెంట్స్. అగైన్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్ లో మనము యాంటీ ఫంగల్ యాంటీబయాటిక్స్ లో అగైన్ క్లాసిఫైయింగ్ ఇంటూ త్రీ కేటగిరీస్ కదా,
వాట్ ఆర్ ద త్రీ కేటగిరీస్ అంటే మనం ఏమంటాను, పాలియన్స్, తర్వాత అదర్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, తర్వాత అండ్ ఎకినోకాండిన్స్ అన్నాం. మరి ఫస్ట్ పాలియన్ కాంపౌండ్స్ లో మనం ఏం కోడ్ చేసుకున్నాము? ఎస్, ఆమ్ఫోటెరిసిన్, నిస్టాటిన్, హామైసిన్, తర్వాత మనము నటామైసిన్, హామైసిన్ అన్నాం. దాన్ని మనం ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి, నట అంటే మనము నట అంటాం కదా, తర్వాత హా అంటాం కదా, నటామైసిన్, హామైసిన్, జస్ట్ మన మన ఓన్ టెర్మినాలజీలో జ్ఞాపకం పెట్టుకోవడమే. నెక్స్ట్ వన్ ఎటోసైకిల్ కాంపౌండ్ అంటే మనం ఏం మాట్లాడుకున్నాము? వెరీ గుడ్, గర్ల్ ఫ్రెండ్ అని జ్ఞాపకం పెట్టుకుందామా, గ్రిజియోఫిల్విన్. అండ్ నెక్స్ట్ వన్ ఎకినోకాండిన్స్ లో సాస్పోఫంగిన్, మికాఫంగిన్, అనిదులఫంగిన్. గుడ్, నేను చెప్పిన ఫార్మేషన్ లో సీక్వెన్స్ ఇవ్వండి. ఓకే, మనం ఏం లేదు, మనం సఫిక్స్ జ్ఞాపకం పెట్టుకోవడమే, సఫిక్స్ అంటాం. సఫిక్స్ ప్రిఫిక్స్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ కీటకోన జోల్ అంట, కీటకోన జోల్ అంట, కీటో మీన్స్ ప్రిఫిక్స్, కోన జోల్ మీన్స్ సఫిక్స్. నేను రాసిన ప్రకారం చదువుకోండి, ప్రిఫిక్స్ సఫిక్స్. ఎస్, తర్వాత సెకండ్ లైన్ డ్రగ్ ఏమాట్లాడినాము, యాంటీ మెటాబోలైట్. ఎగ్జాంపుల్ ఇస్ ఎఫ్సి అన్నమా, గుడ్. తర్వాత ఏం మాట్లాడినాము? ఎస్, గుడ్. నెక్స్ట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ యాంటీ వైరల్ ఏజెంట్స్ అన్నా, యాంటీ వైరల్ ఏజెంట్స్ అన్నా. ఈజీ ఉన్నాయి కదా కోర్స్, ఈజీ జ్ఞాపకం పెట్టుకోవడానికి. యాంటీ వైరల్ ఏజెంట్స్ అన్నా, యాంటీ వైరల్ ఏజెంట్స్ అన్నా, దీస్ ఆర్ ద ఏజెంట్స్ యూజ్ టు ట్రీట్, రాసుకోండి, దీస్ ఆర్ ద ఏజెంట్స్ యూజ్ టు ట్రీట్ ది వైరల్ ఇన్ఫెక్షన్స్, దీస్ ఆర్ ద ఏజెంట్స్ యూజ్ టు ట్రీట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వైరల్ కాజింగ్ డిసీజెస్ అని రాసుకోండి. ఏ యాంటీ వైరల్ ఏజెంట్స్ ఆర్ ది డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్ టు ఏమన్నా, యూజ్ టు ట్రీట్ ది వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ అదర్ వైరల్ కాజింగ్ డిసీజెస్ అని రాసుకోండి. అండ్ వైరల్ కాజింగ్ డిసీజెస్, క్లియర్, గుడ్. దీంట్లో మరి డ్రగ్ క్లాసిఫికేషన్ మాట్లాడు, డ్రగ్ క్లాసిఫికేషన్ లో ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్ ఈస్ నేను యాంటీ హెప్స్ ఏజెంట్ అంట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ యాంటీ హెప్స్ ఏజెంట్స్ అంట, యాంటీ హెప్స్ ఏజెంట్ అంట. మనం పెద్దోళ్ళం కదా, ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతున్నా ఉండాలి. యాంటీ వైరల్ ఏజెంట్స్ ఆర్ ద డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్ టు ట్రీట్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వైరల్ కాజింగ్ డిసీజెస్. ఓకేనా, గుడ్. ఇక్కడ ఫస్ట్ వన్ నేను యాంటీ హెప్స్ ఏజెంట్ అంటాను. యాంటీ హెప్స్ ఫస్ట్ రాయకుండా నేను ఫస్ట్ కోడ్ చేస్తాను, దాని ప్రకారం మీరు రాసుకున్న తర్వాత. ఎస్, నేను యాంటీ హెప్స్ జ్ఞాపకం పెట్టుకోండి. యాంటీ వైరల్ ఏజెంట్స్ లో మోస్ట్లీ సైక్లోవిరన్ వస్తే జ్ఞాపకం పెట్టుకోండి, సైక్లోవిరన్ వస్తుంది, పెన్సిల్తో రాసుకోండి, సైక్లోవిరన్ వస్తాయి. ఓకేనా, నేను తర్వాత వచ్చిన చెప్తాను. నేను యాంటీ హెప్స్ ఏజెంట్ లో ఫస్ట్ వన్ నేను అసైక్లోవిర్ అంట, అసైక్లోవిర్. తర్వాత నేను దెన్ ఫాలోడ్ బై వాలా సైక్లోవిర్ అంట, వాలా. ఒకసారి చూడండి, మళ్ళీ కోడ్ చేస్తాం మంచిగా. ఇలా రాసుకోండి, అసైక్లోవిర్, వాలా సైక్లోవిర్, అసైక్లోవిర్, వాలా సైక్లోవిర్ అని రాసుకోండి, గుడ్. అండ్ నెక్స్ట్ వన్ ఇవే ఉన్నాయా, ఇంకేమైనా కాంపౌండ్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ పెన్ అందా, మన దగ్గర పెన్ ఉంటుంది కదా, పెన్, ఇవన్నీ కూడా సైక్లోవిర్. ఇది ఇవేమో సివై, ఇదేమో సిఐ అని జ్ఞాపకం పెట్టు, మీరు రాకండి. ఇప్పుడు పెన్ సైక్లోవిర్, తర్వాత మన దగ్గర గన్ ఉంటుందా, గన్ సైక్లోవిర్, తర్వాత మనకు ఫామ్ ఉందనుకోండి, ఫామ్ సైక్లోవిర్. ఓకేనా, రాసుకోండి, ఎస్ రాసుకోండి, పెన్, పెన్ సైక్లోవిర్ జ్ఞాపకం పెట్టుకోండి. ఇది సిఐ, మనం ఫస్ట్ మాట్లాడుకునేమేమి సివై, అందుకే మేము ఆగమని చెప్పాను. ఎస్, అసైక్లోవిర్, వాలా సైక్లోవిర్, నెక్స్ట్ వన్ పెన్ను, గన్ను, ఫామ్. వారు ఎవరు ఇంకా ఫామ్ హౌస్ ఉందంటారా, కేసీఆర్ ఫామ్ హౌస్ పోయినరా అంటారు, మనకున్నాయా ఫామ్ హౌస్లు? మనం కూడా జాబ్ కొట్టేసి ఫామ్ హౌస్ కట్టుకుందాం మనం కూడా. ఏముంది, ఎయిమ్స్ లో జాబ్ వచ్చిందనుకోండి, నెలకి 80,000 శాలరీ, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ లో శాలరీ 1 lakh అవుతుంది కదా, మంచిగా పెద్ద 20 లక్షలు పెట్టి కార్ కొనుక్కోవచ్చు మంచిగా అని చెక్క, గుడ్. ఎస్, ఫస్ట్ వన్ ఇది సైక్లోవిర్, ఇది సిఐ అని జ్ఞాపకం పెట్టుకోండి. ఎస్, ఇక్కడ ఏమన్నాము, పెన్ను, గన్ను, ఫామ్, ఇవి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. జస్ట్ పెన్ సైక్లోవిర్, గన్ సైక్లోవిర్, ఫామ్ సైక్లోవిర్ అన్నాం. దీంతో పాటు ఇంకొక మాట రాసుకుందాము, ఫోస్ కార్నేట్ అందాం, ఫోస్ కార్నేట్. నెక్స్ట్ వన్ ఇడాక్సిరిడిన్ అందాం,
ఈడాక్సిడ్ రెడ్యూ. సార్ ఏంటి సార్ ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలంటే జ్ఞాపకం పెట్టుకోవాలి, మనకు జాగ్రత్త కావాలి కదా. ఈడాక్సిరిడిన్ ఓకేనా, అయిపోయిందా? యాంటీ హెప్స్ అయిపోయిందా? ఇక్కడ మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది రెండే, ఈ రెండు కూడా ఈజీ కదా, సైక్లోవిర్ సైక్లోవిర్. ఇది పెన్ను గన్ను ఫామ్, అదేంది అసైక్లోవిర్ వాళ్ళ సైక్లోవిర్ వాళ్ళ, అరే వాళ్ళే అంటారు కదా, వాళ్ళ పెన్ను అంటారు కదా వాళ్ళ, అంతే ఓకేనా. యాంటీ హెప్స్ అయిపోయిందా? అండ్ నెక్స్ట్ వన్ రైట్, నెక్స్ట్ కాంపౌండ్ మనం ఏమందాం అంటే యాంటీ హెచ్ఐవి ఏజెంట్స్ అందాం. సెకండ్ కాంపౌండ్ ఇస్ యాంటీ హెచ్ఐవి వైరల్ డ్రగ్స్ అన్నా, వైరల్ డ్రగ్స్ అన్నా, లేదా వీటిని నేను యాంటీ రిట్రోవైరల్ అంట. గుడ్, ఇది మనం పిలవగానే, ఇది మనం చూడగానే మనకి ఏమర్థం అవ్వాలి, ఈ డ్రగ్స్ అన్ని కూడా హెచ్ఐవి ట్రీట్మెంట్ లో వాడతారు కదా, వెరీ గుడ్ అని మనకు జ్ఞాపకం పెట్టాలి. ఎస్, మళ్ళీ దీంట్లో అగైన్ విచ్ ఈస్ క్లాసిఫైయింగ్ ఇన్ టు డిఫరెంట్ క్లాసెస్ అంతా. ఎస్, దీంట్లో అగైన్ ఇది మళ్ళీ డిఫరెంట్ రకాలుగా క్లాసిఫై అయింది బేస్డ్ ఆన్ ద సెట్ ఆఫ్ యాక్షన్. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ నేను న్యూక్లియోసైడ్ అంట, న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అందా, క్రిప్టేజ్ ఇన్హిబిటర్ అందా. ఇదంటే ఏంటో మనం తర్వాత చూద్దాము. ఏంటిది న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్, ఒక సింపుల్ ఫామ్ వస్తుంది ఎన్ఆర్టీఐ అంటారు. ఫుల్ ఫామ్ రాసుకోండి మీరు, న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ అంటారు. ఓకేనా, న్యూ ఎన్ఆర్టీఐ అంటే మనం ఏమన్నాము, న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్. వెరీ గుడ్, చెప్పండి దీంట్లో డ్రగ్స్ ఏంది మరి? వెరీ గుడ్, మీరు రాయకుండా చూడండి ఫస్ట్. నేను జీడోవుడిన్ అంట, స్టావుడిన్ అంట, తర్వాత లామివుడిన్ అంట. ఇప్పుడు రాసుకోండి, ఇలా కోడ్ చేసుకోండి, జీడోవుడిన్ స్టావుడిన్ లామివుడిన్ అని రాసుకోండి, జీడోవుడిన్ స్టావుడిన్ లామివుడిన్. నెక్స్ట్ వన్ జెల్ సిటాబైన్ ఎం ట్రై సిటాబైన్ అని రాసుకోండి, జెల్ సిటాబైన్ ఎం ట్రై సిటాబైన్ అని రాసుకోండి. ఈజీగా ఉన్నాయా? దెన్ ఫాలోడ్ బై అబాక టీనో విర్ అందాం, అబాక విర్ టీనో విర్ అందాం. బట్ అది టీనో ఫో విర్ రాసుకోండి, ఫో అని రాసుకోండి, టీనో ఫో విర్ అని రాసుకోండి. ఓకేనా, అబాక విర్ టీనో ఫో విర్. అండ్ లాస్ట్ వన్ డిడనోసిన్ అని రాసుకోండి. బుక్ లో కూడా మీకు, ఈ బుక్స్ లో కూడా మీకు ఇలా సీక్వెన్స్ చేసి ఉంటుంది, నేను రాసుకున్న నోట్స్ అనమాట ఇవన్నీ, బుక్స్ లో ఇలా సీక్వెన్స్ రాసి ఉంటుంది, అంటే కోడ్ చేసి ఉంటుంది. తర్వాత ఒక బుక్ రిలీజ్ చేస్తున్నాను నేను కూడా క్లాసిఫికేషన్ మీద, మార్కెట్ లోకి వస్తుంది, నేను బుక్ రాస్తున్నా ఇది, ఇంకా ఎండింగ్ లో ఉంది కొద్ది చాలా రాయడము. జస్ట్ క్లాసిఫికేషన్స్ ఎలా ఈజీ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకేనా, మనకు బుక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రిపాఠి బుక్ చూస్తాం, త్రిపాఠి బుక్స్ లో ఆ బుక్స్ లో ఇలా ఉండవు, జస్ట్ కలిపి కొట్టేస్తారు, ఇలా ఉన్నాయి అనుకుంటే మనకి ఈజీగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఒక యాప్స్ కూడా ఉంటాయి, నేను ఒక యాప్ బిల్డ్ చేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది. జీడో వుడిన్ స్టావుడిన్ లామి వుడిన్, ఇప్పుడు ఈజీ ఉన్నాయి జ్ఞాపకం పెట్టుకోవడానికి. ఎస్ చూడండి, వుడిన్ ఫస్ట్, మనకు ఎన్ఆర్టీఐ కాంపౌండ్స్ రాగానే మనకి ఏం జ్ఞాపకం రాలి, వుడిన్స్ సిటాబైన్స్ విరి కాంపౌండ్స్ అని జ్ఞాపకం రావాలి. వుడిన్స్ అంటే మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి, జీడో వుడిన్ స్టావుడిన్ లామి, ఆల్రెడీ ఈ వర్డ్ తెలిసిందంటే మన కాంపౌండ్స్ మొత్తం వర్క్ వచ్చేస్తాయి. జీడో వుడిన్ స్టావుడిన్ లామి వుడిన్. నెక్స్ట్ వన్ సిటాబైన్స్ అంటే జెల్ సిటాబైన్ ఎం ట్రై సిటాబైన్స్ అంటారు, విర్ అంటే అబాక విర్ టీనోఫోవిర్. ఏం లేదు, అబాక అంటే మన అబాకస్ అంటాం కదా, అబాకస్ మ్యాస్ అంటాం కదా, అలా జ్ఞాపకం పెట్టుకోవడం, అబాక విర్ టీనోఫోవిర్ అన్న. తర్వాత డిడనోసిన్, గుడ్, ఇదంతా కూడా న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్. అండ్ నెక్స్ట్ వన్ డ్రగ్ ఈస్ బైండింగ్ టు ది, తర్వాత ఏమన్నాము, నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్ అంట. మీరు మొత్తం రాసుకోండి, నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్ అంట, ఇన్హిబిటర్. నాన్ న్యూక్లియోసైడ్ దీంట్లో
దీంట్లో మనము నెవి రాపైన్ అంట, నెవి రాపైన్ డెలా విరిడిన్ ఎఫా విరేంజ్ అంటాం. క్లియర్? వీటికి కోడ్స్ పెట్టుకోవడానికి ఏం లేదు, ఇది కంటిన్యూస్ రాసుకోండి, గ్యాప్ ఏమి ఇవ్వకండి, జస్ట్ మనకు అర్థం అవ్వడం కోసం రాసినా. నెక్స్ట్ కాంపౌండ్ ఏంటి, నాన్ న్యూక్లియర్, రెండు రాయలేదా, సారీ సారీ డబుల్ ఎన్ఎస్ వచ్చివ్వండి, నాన్ న్యూక్లియర్ సైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్. దాంట్లో కాంపౌండ్ ఆఫ్ ద డ్రగ్స్ కాంపౌండ్స్ ఏంటి, నెవి రాపైన్, డెలా విరిడిన్ అండ్ నెక్స్ట్ వన్ ఎఫా విరేంజ్. కోడ్స్ ఏం చేసుకుందాము, డెన్ అని కోడ్ చేసుకుందాం. ఓకే, డెన్ అంటే ఏంటి, ఎస్ నెవిరాపైన్ ఎఫా విరేంజ్ అండ్ సారీ డెలా విరిడిన్ కదా, మీరు ఎలా అయినా రాసుకోండి. ఓకేనా, కోడ్ ఇస్ దట్ డెలా విరిడిన్ ఎఫా విరేంజ్ నెవిరాపైన్, డెలా విరిడిన్ ఎఫా విరేంజ్ నెవిరాపైన్. క్లియరా? గుడ్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ వచ్చేసి ప్రోటీయేజ్ ఇన్హిబిటర్ అనమాట. అంటే ఇవన్నీ కూడా హెచ్ఐవి వైరస్, హెచ్ఐవి వైరస్ కు అవసరమైనటువంటి ఎంజైమ్స్ అనమాట. ఎంజైమ్ ని ఆపేస్తే వైరస్ సెల్స్ రెప్లికేషన్ అవ్వవు, అవ్వకపోవడం వల్ల బాడీలో వైరస్ సెల్స్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, గుడ్. అండ్ సెకండ్ వన్ మనం ఏమంటాము, ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ అందాం. ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ అందాం. దీంట్లో కోడ్ ఎక్కడ చేసుకుందాం అంటే అయిపోయిందా, ఇక్కడ రాయన నేను కనిపిస్తుంది చూడండి, నేను నా మీరు రాయకుండా ఫస్ట్ చూడండి, నా వీర్ అంట, నా వీర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనందరం ఇండియా కదా, ఇండియా నవీర్ అందా, ఇండియా నవీర్. మన ఫ్రెండ్స్ రీతు ఉందనుకోండి, ఇండియా నవీర్ రీతు ఉందనుకోండి, రీతో నవీర్. ఓకే, నెక్స్ట్ వన్ ఆంప్రీ నవీర్ అందాం, ఆంప్రీ ఆంప్రీ నవీర్. తర్వాత లోపీ నవీర్ అందా, లోపీ నవీర్. తర్వాత నెల్ఫీ నవీర్ అందా, నెల్ఫీ నవీర్. తర్వాత శాక్వా నవీర్ అందాం. ఓకేనా, మనం కోర్స్ పెట్టుకోవడం ఏం లేదు, ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇక్కడి నుంచి కోర్స్ రాలి ఇంకా. ఇండియా నవీర్, రీతు నవీర్, ఆంప్రీ నవీర్, లోపీ నవీర్, నెల్ఫీ నవీర్, ఇక్కడ శాక్వా నవీర్ అంటాం. మళ్ళీ ఒకసారి ఆయన మంచిగా ఒక్కసారి చూడండి, నవీర్ అన్నాం కదా, నవీర్ అని పెట్టేసుకొని ఇండియా నవీర్, వెరీ గుడ్. తర్వాత ఏమన్నాము, రీతో నవీర్, మన ఫ్రెండ్స్ రీతు ఉందనుకోండి. తర్వాత నెక్స్ట్ వన్ ఆంప్రీ నవీర్ అందాం, ఆంప్రీ నవీర్. తర్వాత వెరీ గుడ్, లోపీ నవీర్. ఆ తర్వాత నెల్ఫీ నవీర్ అందా, నెల్ఫీ నవీర్. ఆ తర్వాత శాక్వా నవీర్. ఇది రాసుకోండి, మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఆడుతారో చెప్తా ఫస్ట్, ఇదంతా అయిపోయిన తర్వాత చెప్తా. ఇదంతా కూడా ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్ అందాం. అండ్ నెక్స్ట్ వన్ అది బి అయిపోయింది కదా, సి నేను ఫ్యూజన్ ఇన్హిబిటర్ అంట. ఫ్యూజన్ ఇన్హిబిటర్ అంటే అంటే ఆల్రెడీ ఒక వైరల్ సెల్ మన బాడీలోకి వచ్చినప్పుడు అది ఫ్యూజ్ అవ్వకుండా ఆపేస్తుంది అనమాట, ఫ్యూజన్ ఇన్హిబిటర్. దీనికి మనము ఈ స్టాండ్స్ ఫర్ ఎఫ్, ఇక్కడ ఎస్, ఇక్కడ మనం ఏం రాసుకుందాము, ఎఫ్ఆ విరేంజ్ అంట, ఎఫ్ఆ విరేంజ్. నెక్స్ట్ వన్ మా రవి రాక్ అందాం, మా రవి గారు రాక్, వాడు రాక్ స్టార్ అంటారు కదా, మా రవి గారు రాక్ స్టార్, మా రవి రాక్. ఇది ఎఫ్ఆ విరేంజ్. ఇంకోటి ఇక్కడ ఇది కూడా రాసుకోండి, ఎన్ఫో విర్టైడ్ అని రాసుకోండి, ఎన్ఫో విర్టైడ్. నా వీడియోస్ దీన్ని వాడట్లేదు, దీన్నే వాడుతున్నారు, ఎన్ఫో విర్టైడ్ అని రాసుకోండి, ఎన్ఫో విర్టైడ్. దీన్ని హైలైట్ చేసుకోండి, ఎన్ఫో విర్టైడ్. దీన్ని ఎక్కువ వాడుతున్నాం, దీన్ని తక్కువ వాడుతున్నాం, ఎన్ఫో విర్టైడ్. ఓకేనా, గుడ్. అండ్ నెక్స్ట్ వన్ ఇది ఫ్యూజన్ ఇన్హిబిటర్ కదా. అండ్ నెక్స్ట్ వన్ అయిపోయింది అయిపోయింది. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేజ్ ఇన్హిబిటర్ అందాం, ఇంటిగ్రేజ్ ఇన్హిబిటర్. ఇంటిగ్రేజ్ ఏ అంట, సారీ ఇక్కడ ఇంటిగ్రేజ్ అంటే ఆర్ అంట, ఆర్ స్టాండ్స్ ఫర్ మనం ఏమందాం అంటే రాల్టిగ్రావిర్ అందాం,
ఇక్కడ ఏమంటాను చూడండి, ఇంటిగ్రేజ్ అంట, ఇంటిగ్రేజ్ ఇక్కడ ఆర్ అంట, ఆర్ స్టాండ్స్ ఫర్ రాల్టీ గ్రావిర్ అంట, రాల్టీ గ్రావిర్. ఇంకా లాస్ట్ ఇంకొక కాంపౌండ్ ఉంది, రాల్టీ గ్రావిర్ అంట. అండ్ నెక్స్ట్ వన్ యాంటీ ఇన్ఫ్లుయెంజా ఏజెంట్స్. సో ఇదంతా కూడా సిడి అయిపోయింది. ఇది సెకండ్ క్లాస్ కదా, అండ్ థర్డ్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్ ఆర్ ది యాంటీ ఇన్ఫ్లుయెంజా ఏజెంట్స్ అంట. మీకు జ్ఞాపకం పెట్టుకున్న క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే యాంటీ ఇన్ఫ్లుయెంజా ఏజెంట్, యాంటీ ఇన్ఫ్లుయెంజా ఏజెంట్ అంట. యాంటీ ఇన్ఫ్లుయెంజా ఏజెంట్ ఆర్ ది జిడోవిడిన్, స్టావుడిన్ అంటామా మనం, సరే అమాంటిడిన్, రిమాంటిడిన్ కాంపౌండ్స్ అంటామా. ఏంటి అమాంటిడిన్, రిమాంటిడిన్ కాంపౌండ్స్ ఎక్కడైనా వస్తాయా మనకు? ఎస్, ఇక్కడ పైన రాయాలా? మీరు రాయకుండా ఫస్ట్ కోడ్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఎప్పుడు రాసుకోండి, అమాంటడిన్, రిమాంటడిన్. అండ్ నెక్స్ట్ వన్ సల్టానమీర్ అండ్ జానామీర్, వీరని జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నీ మీరు కాంపౌండ్స్ ఏంటి, ఫస్ట్ వన్ అమాంటడిన్, రిమాంటడిన్, ఓసల్టామవీర్, ఓసల్టామవీర్, జానామవీర్ అని జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ఇది వీరని జ్ఞాపకం పెట్టుకో, ఒకసారి చూడండి, ఒక జానమ్, ఒకసారి రాస్తాం అలా. ఇది మీవిర్. అండ్ నెక్స్ట్ వన్ గుడ్, జానమ్మ అని జ్ఞాపకం పెట్టుకోండి, జానామవీర్, ఒసల్టామవీర్, జానామవీర్, జానామివీర్. ఇది ఎన్నిది, జానా మివిర్, ఒసల్టా మివిర్, ఓకేనా? ఇంకొక రెండు కాంపౌండ్స్ ఉన్నాయి, రాసేసి వెళ్ళిపోయింది, అయిపోతుంది. రేపు రేపటితో ఫార్మ్ కాలేజ్ స్టార్ట్ చేద్దాం ఇంకా, ఓకేనా? ఇది మనం ఇక్కడ అంటే ఇక్కడ ఓన్లీ మనం డ్రగ్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా ఇక్కడ ఇంటిగ్రేజ్ ఇన్హిబిటర్ అన్న, ఇంటిగ్రేజ్ ఇన్హిబిటర్ ఎలా వర్క్ చేస్తుంది? ఇక్కడ ఇంటిగ్రేజ్ మన డ్రగ్ ఇచ్చినప్పుడు ఇంటిగ్రేజ్ ఏం చెప్తే బయట యాక్షన్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ ఏం మాట్లాడుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము పెన్సిలిన్ గురించి చదువుకుంటున్నాం. ఫస్ట్ బీటా లాక్టమ్ గురించి చదివినాం కదా. ఇక్కడ మనం ఓన్లీ ఇక్కడ డ్రగ్ క్లాసిఫికేషన్ ఇచ్చినాము, మెకానిజం ఇచ్చినాము. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ యూజెస్, అడ్వర్స్ ఎఫెక్ట్, ఒకటే మాట అర్థమైందా? అన్నిటి కూడా కాదు, మనం ఏవైతే చెప్పుకున్నాం వాటికి మాత్రమే. అప్పటితో అక్కడితో ఫామ్ కాలేజ్ వీకెండ్ అయిపోతుంది, మోస్ట్లీ అయిపోయినట్టు ఉంటుంది, ఇంకా అయిపోయినట్టు అయినా ఓకేనా? మన అంటే ఫామ్ కాలేజీలో మనం చెప్పిన టాపిక్ చదువుకుంటే ఎనఫ్, ఇంకా మోస్ట్లీ గడిషన్లో మీరు చదువుకోవాలంటే మీరు బుక్స్ రిఫరెన్స్ చదువుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ కాంపౌండ్ ఈస్ మనము యాంటీ అమీబిక్ డ్రగ్స్ అందాం, రేపు చెప్తామా? కొంచెం అయిపో, చిన్న టాపిక్స్ అయిపోయినాయి. దీనికంటే ముందు నేను యాంటీ హెల్మెంథిక్స్ డ్రగ్స్ అంట, అయిపోయినాయి, అయిపోయింది రెండు, ఇంకొకటైతే అయిపోతుంది. ఎస్, నెక్స్ట్ వన్ యాంటీ హెల్మెంథిక్స్ అంట, యాంటీ హెల్మెంథిక్స్ అంట, లేదా వీటిని మనం అంతెల్మెంటిక్స్ డ్రగ్స్ అంటారు. యాంటీ హెల్మెంథిక్ డ్రగ్స్ ఆర్ అంతెల్మెంటిక్స్ డ్రగ్స్ అంటారు. ఒకటే మాట మాట్లాడతా చూడండి, మొత్తం ఏం చెప్పట్లేదు. జస్ట్ మరి డ్రగ్స్ మనకు నాకు ఒకసారి చెప్పండి, ఏ డ్రగ్స్ ఇద్దాం మరి? యాంటీ హెల్మెంథిక్ డ్రగ్స్ కదా, వెరీ గుడ్. దానికి మీకు ఒక కోడ్ చెప్తా చూడండి, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మణిపాల్ అని జ్ఞాపకం పెట్టుకోండి, మణిపాల్ పీడి అని జ్ఞాపకం పెట్టుకోండి. డైరెక్ట్ డ్రగ్స్ చెప్తున్నాం, ఇంకేం చెప్పట్లేదు. మణిపాల్ సారీ ఎల్ పెట్టలేదా, మణిపాల్ పీడి అని జ్ఞాపకం పెట్టుకోండి, ఓకేనా? గుడ్, మనకు చెప్పండి కోడ్ చేద్దాం. కోడ్ వచ్చిన వాళ్ళ డ్రగ్స్ చెప్పండి, ఏం స్టాండ్స్ ఫర్? వెరీ గుడ్, మెబెండజోల్ అందాం, వెరీ గుడ్ ఆఫీసర్, మెబెండజోల్, ఆల్బెండజోల్, తర్వాత ఎన్ స్టాండ్స్ ఫర్ నిక్లోసమైడ్ అందాం, పర్లేదు తెలుసుకుందాం తప్పే, నిక్లోసమైడ్ అందాం. నెక్స్ట్ వన్ ఐ స్టాండ్స్ ఫర్ ఇవర్మెక్టిన్ అందాం, ఇవర్మెక్టిన్, కోవిడ్ వచ్చినమ్మా ఇవర్మెక్టిన్ ఏమి ఇవ్వలేదు కోవిడ్లో,
కోవిడ్ లో మనం అక్కడ ఎయిర్ డ్రాప్స్ ఇచ్చినాము, యాంటీవైరల్ ఏజెంట్స్ ఇస్తాం, అక్కడ వైరసే కదా అది, బాగా రెమ్డెసివిర్ ఇచ్చినాం కోవిడ్ టైంలో కదా అమ్మా, ఇది కూడా ఇచ్చినామా, ఎవరి మెక్టీ ఓకే రెడ్యూస్ సిమ్టమ్స్ రెడ్యూస్ చేయడం వాడచ్చు, గుడ్. యాంటీ ఎల్మెతిక్ యాక్టివిటీ మీకు మెకానిజం ఆఫ్ యాక్ట్ ఇచ్చినప్పుడు చెప్తా అక్కడ, ఓకేనా, గుడ్. పామకాయలు ఇచ్చినప్పుడు చెప్తా, మొత్తం చెప్తా, గుడ్. నాకు మాట చెప్పండి, ఇవర్ మెక్టిన్ అంట ఫస్ట్ వన్ ఏమన్నాము, మెబెండజోల్, ఆల్బెండజోల్, నిక్లోసమైడ్, ఇవర్ మెక్టిన్ అన్న, గుడ్. తర్వాత ఇంకేం మిగిలిపోయింది, పి అంటే ఏమన్నారు, పి స్టాండ్స్ ఫర్ వెరీ గుడ్, పైరాంటల్ అన్నాం, పైరాంటల్ పామేట్ అన్నాం, పైరాంటల్ పామేట్, ఓకే. మరి మీరు అడగచ్చు సార్ లాస్ట్ క్లాస్ లో పెన్సిలిన్స్ అమైనోగ్లైకోసైడ్స్ వాటికి మెకానిజం ఆఫ్ ఇచ్చారు ఇచ్చారు కదా, మరి వీటికి ఎందుకు మీరు ఇవ్వట్లే అనొచ్చు, ఇంతకు ఆ ఆఫీసర్ అడిగారు సార్ ఇది ఎలా వర్క్ చేస్తుంది అని. అంటే ఒక్కో డ్రగ్ ఒక్కో యాక్షన్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనము అక్కడ బ్యూటా లాక్టమ్ లో పెన్సిలిన్ గురించి మాట్లాడినాం, పెన్సిలిన్ కాంపౌండ్స్ అన్ని కూడా మనం చెప్పిన క్లాసిఫికేషన్ లో డ్రగ్స్ అన్ని కూడా సెల్ వాల్ సింథసిస్ ని ఆపేస్తాయి, ఓకేనా. అమైనోగ్లైకోసైడ్స్ అన్నాము అన్ని కూడా అవి 30 ఇయర్స్ రైబోజోమ్స్ ని ఆపేస్తాయి, కానీ ఇక్కడ కాంపౌండ్స్ అలా కాదు, మెబండజోల్ ఒక కాంపౌండ్ డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది, ఆల్బెండజోల్ డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎన్ఏ సింథసిస్ ఆపేస్తే, ఇది ఆర్ఎన్ఏ సింథసిస్ ఆపేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ మెంబ్రేన్ సింథసిస్ ఆపేస్తుంది, డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది, కాబట్టి అక్కడ వచ్చినప్పుడు చెప్తాను, ఓకేనా, గుడ్. పైరాంటల్ పామేట్ అన్నమా, గుడ్. మళ్ళీ ఏ స్టాండ్స్ ఫర్ మళ్ళీ ఆల్బెండజోల్ మరేం రాదు. నెక్స్ట్ వన్ సిక్స్ ఏముంది, ఎల్ అంది, ఎల్ స్టాండ్స్ ఫర్ ఏమందాము, లెవామిజోల్ అందాం, మళ్ళీ రాసుకోండి, ఏ స్టాండ్స్ ఫర్ ఆల్బెండజోల్ అని రాసుకోండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ రాసుకోండి, ప్రాబ్లం లేదు, ఆల్బెండజోల్ అనే రాసుకోండి, నెక్స్ట్ వన్ పి స్టాండ్స్ ఫర్ ప్రజీ క్వాంటల్ అని రాసుకోండి, ప్రజీ క్వాంటల్, అండ్ డి స్టాండ్స్ ఫర్ డై ఇథైల్ అందా, డెక్ అందా, దీన్ని డై ఇథైల్ కార్బమాజైన్ అందా, డై ఇథైల్ కార్బమాజైన్ సిట్రేట్ అందా, డెక్ అన్నాం, డి అంట, డై ఇథైల్ కార్బమాజైన్ సిట్రేట్, ఓకేనా. మీకు ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడుగుతా అంటే విచ్ ఆఫ్ ద, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ వాడు, మీరు వెరీ గుడ్ మంచోళ్ళు, మీరు ఆల్బెండజోల్ మెబెండజోల్ అనగానే జ్ఞాపకం పెట్టేసుకుంటారు, ఎందుకు అందులో బెండజోల్ ఉందంటే మెండజోల్ ఉందంటే మీరు అంటారు యాంటీ ఆల్మెటిక్ డ్రగ్స్ అంటారు, కానీ వాడు ఏం చేస్తారు, ఇవర్ మెక్టిన్ అంటాడు, ఇవర్ మెక్టిన్ ఈజ్ ఏ డాష్ డ్రగ్ అంటాడు, వెరీ గుడ్, యాంటీ ట్యూబర్క్యులర్, యాంటీ లెప్రోటిక్, యాంటీ హెల్మెంటిక్, యాంటీ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ అనొచ్చు, గుడ్, కాబట్టి జ్ఞాపకం పెట్టు, ఓకేనా. యాంటీ హెల్మెంటిక్స్ అయిపోయింది, ఇంకొకటి ఉంది చెప్పనా, ఒకటే ఉంది అయిపోతుంది, ఎస్, ఒకటైతే అయిపోతుంది, రేపు నుంచి ఫార్మకాలజీ చెప్తున్నాం, ఎస్. మరి జాబ్ రౌండ్ ఎలా ఆపేశారు మనకు, ఆన్లైన్ వాళ్ళు ఒక క్వశ్చన్ ఇద్దామా సార్, క్వశ్చన్ లేండి సార్ అంటున్నారు, ఇంకో క్వశ్చన్ ఇద్దాం చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ది యాంటీ హెల్మెంటిక్ డ్రగ్ అంటాడు, యాంటీ హెల్మెంటిక్ డ్రగ్ అంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రగ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ది యాంటీ హెల్మెంటిక్ డ్రగ్స్ అంటాడు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రగ్స్ అన్ని ఇస్తాడు, ఒకటి డాప్సోన్ కాంపౌండ్ ఇచ్చిండు, ఓకేనా, ఈ కాంపౌండ్స్ అన్ని ఇచ్చిండు, ఒకటి ఒక డాప్సోన్ కాంపౌండ్, ఏదో ఒక కాంపౌండ్ అదర్ కాంపౌండ్ ఇచ్చిండు, ఇప్పుడు దీని నుంచి మనం ఏం ఆన్సర్ పెట్టాలి, గుడ్, అలా పెట్టాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి యాంటీ అమీబిక్ ఏజెంట్స్ అందాం, నాకు చెప్పండి మరి యాంటీ అమీబిక్ ఏజెంట్ అంటే చెప్పండి నాకు, అమీబిక్ ఏజెంట్స్ ఒకటే మాట అయిపోతుంది అండి, గుడ్, హెడింగ్ పెట్టండి నెక్స్ట్ వన్, యాంటీ అమీబిక్ ఏజెంట్ ఆర్ యాంటీ ప్రోటోజోవల్ డ్రగ్స్ అంటాం వీటిని, యాంటీ అమీబిక్ డ్రగ్స్ ఆర్ వీటిని మనం ఏమనొచ్చు, వెరీ గుడ్, యాంటీ ప్రోటోజోవల్ డ్రగ్స్ అన్నాం, యాంటీ అమీబిక్ డ్రగ్స్ ఆర్ యాంటీ
ప్రోటోజోల్ డ్రగ్స్ అని. దీంట్లో ఫస్ట్ ఒక మాట మాట్లాడదాం, అమీబియాసిస్ అంటే ఏంది? వాట్ ఈస్ అమీబియాసిస్? ఈజ్ ఏ రాసుకోండి, ఈజ్ ఏ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ రాసుకోవాలి. ఈజ్ ఏ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై, మరి దేనివల్ల వస్తుంది అమీబియాసిస్? కాజ్డ్ బై ఒక్కరన్నా, అదే ఏ ప్రోటోజోవా? టీనియా సూలియమా? ఆఫీసర్ వెరీ గుడ్. తన పేరు ఏం పేరు? మీ పేరు మాధవి. ఒకసారి క్లాస్ పెట్టండి అందరూ. సరే, ఎస్, ఇట్ ఈస్ కాజ్డ్ బై ది ఎంటమీబా హిస్టోలికా రాసుకోండి. నేను రాయట్లే ఇంకా. ఇట్ ఈస్ కాజ్డ్ బై ఎంటమీబా హిస్టోలైటికా. ఓకేనా? నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ది ఫీకో ఓరల్ రూట్. విచ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై ది ఫీకో ఓరల్ రూట్ అంటే ఏంది? మనం ఏదైనా వాష్రూమ్కి వెళ్ళి సరిగా చేతులు కడుక్కోకపోయినా, ఏదైనా ఫ్లైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈగల్ అంటాం కదా, ఈగల్ ట్రాన్స్మిట్ చేసినా కూడా. గుడ్, ఒకసారి చూడండి. అమీబియాసిస్ ఈజ్ ఏ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై ఎంటమీబా హిస్టోలైటికా. కాబట్టి తర్వాత ఏమన్నాము? విచ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ది ఫీకో ఓరల్ రూట్. ఫీకో ఓరల్ రూట్, ఫీకో ఓరల్ రూట్ అంటే మనము కలుషితమైన పదార్థాలు తినడం వల్ల వస్తుంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు క్లాసిఫికేషన్ రాద్దాం. ఇక్కడ క్లాసిఫికేషన్ బేస్డ్ అంత సైట్ ఆఫ్ యాక్షన్ అనమాట. దీంట్లో ఫస్ట్ లైన్ డ్రగ్స్, దీంట్లో ఫస్ట్ డ్రగ్స్ అంటే నేను ల్యూమినల్ అంట, ల్యూమినల్ అమీబియోసైట్స్ అంట. అమీబియోసైట్స్ అంట, ల్యూమినల్ అమీబిసైడ్స్ అంట. సో రాసుకోండి, అమీబిసైడ్స్. ల్యూమినల్ అమీబియోసైట్స్ అంటే అవి ఇంటెస్టైనల్ మీద యాక్ట్ చేసే డ్రగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎంటమీబిసైలైట్ గా మన ఇంటెస్టైన్ లో ఉందనుకోండి, ఈ డ్రగ్ చేసి ఇంటెస్టైన్ ఉన్నటువంటి ఎంటమీబిసైలైట్ గా చంపేస్తాం. గుడ్, ఇక్కడ ల్యూమినల్ అమీబియోసైట్స్ లో ఫస్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్ గురించి మాట్లాడదాం. దీంట్లో మళ్ళీ ఫస్ట్ క్లాస్ ఆఫ్ డ్రగ్ ఉంటుంది. ఫస్ట్ వన్ నేను అమైడ్స్ అంట. ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్స్ ఆర్ ది నేను అమైడ్స్ అంట. అమైడ్స్ లో ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్ లో నేను నీతజోక్సమైడ్ అంట, నీతజోక్సమైడ్ అంట. నెక్స్ట్ వన్ జిలోక్సోనైడ్ అంట, ఫ్యూరోనేట్ అంట. రెండు ఒకటే, జిలోక్సోనైడ్, ఫ్యూరోనేట్. ఫ్యూరోయేట్, ఫ్యూరోయేట్ అన్నాము నోట్ కాదు, ఫ్యూరోనేట్. జిలోక్సోనైడ్, ఫ్యూరోనేట్, ఫ్యూరోయేట్. ఓకేనా? ఇక్కడ మనం అమైడ్స్ లో రెండు డ్రగ్స్ మాట్లాడుకున్నాం, నితజోక్సమైడ్, జిలోక్సోనైడ్, ఫ్యూరోయేట్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎయిట్ హైడ్రాక్సీ క్వినోలిన్స్ అంట, ఎయిట్ హైడ్రాక్సీ క్వినోలిన్స్ అంట. దీనిలో కాంపౌండ్ ఆఫ్ ద డ్రగ్ ఈస్ ఐడో క్విన్ అంట. కాంపౌండ్ ఆఫ్ ద డ్రగ్ ఈస్ ఐడో క్విన్ అండ్ దెన్ ఫాలోడ్ బై ఐడో క్లోరో, ఐడో క్లోరో హైడ్రో, ఐడో క్లోరో హైడ్రాక్సీ క్విన్ అంట, హైడ్రాక్సీ క్విన్ అంట. కొంచెం కష్టమే కానీ కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. అయిపోయింది లాస్ట్ గా. ఐడోక్విన్, ఐడో క్లోరో హైడ్రాక్సిక్విన్ అన్న. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ కాంపౌండ్ యాంటీబయాటిక్స్ ఇద్దాం ఇక్కడ. చెప్పండి, ఏమైనా యాంటీబయాటిక్స్ ఐడియా ఉన్నాయా? దీంట్లో టెట్రాసైక్లిన్స్, నెక్స్ట్ వన్ పారామోమైసిన్ అంట. టెట్రాసైక్లిన్స్, పారామోమైసిన్, క్లియర్? నాకు ఒకసారి చెప్పండి, ఇవన్నీ కూడా ల్యూమినల్ అమీబియోసైడ్స్ అంటే
విచ్ క్యాన్ యాక్ట్ ఆన్ ది ఇంటెస్టైన్, ఇంటెస్టైనల్ అమీబియాసిస్ ఇంటెస్టైన్ లో ఉంటాయి. ఓకే, ఆ ప్రోటోజోవ అనేది ఇంటెస్టైన్ లో ఉంటే ఈ డ్రగ్స్ ఇస్తాం. ఏంటిది? అమైడ్స్, హైడ్రాక్సీ ఫినోలిన్స్, యాంటీబయాటిక్స్, యాంటీబయాటిక్స్ లో టెట్రాసైక్లిన్స్, పారామోమైసిన్స్ ఇస్తాం. గుడ్. అండ్ నెక్స్ట్ వన్ టిష్యూ అమీబియోసైట్స్ అంట. లాస్ట్ వన్ అయిపోయింది అండి. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, టిష్యూ అమీబియోసైట్స్ అన్నా. టిష్యూ అమీబియోసైట్స్ అని రాయండి. చూడండి, మరొకసారి చూడండి, ప్రొసెస్ ఫిల్లింగ్ అసలు. చూడండి, క్లియర్ రాసాను చూడండి. టిష్యూ అమీబియోసైట్స్ అన్ను అంటే విచ్ క్యాన్ కిల్ ది అమీబియా ఇన్ టిష్యూస్ ఆఫ్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ అది లివర్ లో ఉండొచ్చు, బ్లడ్ లో ఉండొచ్చు. ఓకే, ఎక్కడున్నా కూడా ఆ ఏరియాలో చంపేసే డ్రగ్స్ ని మనము టిష్యూ అమీబియోసైట్స్ అన్ను, అమీబియోసైట్స్ అన్ను. గుడ్. దీంట్లో ఫస్ట్ కాంపౌండ్ మరి మనం ఏమిద్దాము? నైట్రో ఇమిడాజోల్స్. ఇప్పుడు మీరు చెప్తారు చూడండి, ఇది దీంట్లో ఫస్ట్ వన్ నైట్రో ఇమిడాజోల్స్ అన్నాం. గుడ్. నైట్రో ఇమిడాజోల్స్ లో కాంపౌండ్ చెప్పండి. వెరీ గుడ్, చెప్తున్నారు. వెరీ గుడ్ ఆఫీసర్. అన్ని కూడా నీడజోల్ కాంపౌండ్స్ వస్తాయి. నీడజోల్ కాంపౌండ్స్ అంటే ఫస్ట్ మీరు ఇప్పుడు నేను ఫస్ట్ రాయకంటే పెట్టుకోండి. ఫస్ట్ మెట్రో, మనకు మెట్రో ఉంది హైదరాబాద్ లో, మెట్రో నీడజోల్ అందాం. మెట్రో నీడజోల్, మెట్రోలో మనం పోయి టీ తాగుతాము. టీ నీడజోల్, టీ నీడజోల్. తర్వాత టీ మనం ఎక్కువసేపు తాగలేం కదా, సెకండ్స్ లో తాగేస్తాం. తర్వాత సెక్ నీడజోల్ అందాం, సెక్ నీడజోల్ అందాం. ఓకేనా? సెక్ నీడజోల్ మనం లేట్ చేసినాం అనుకున్న ట్రైన్ వెళ్ళిపోతుంది. వెంటనే ఎవరు ఓర్ని ట్రైన్ వెళ్ళిపోయింది అంటావు. నెక్స్ట్ వన్ ఓర్ని నీడజోల్ అందాం. ఇక్కడ రాయనా ప్లేస్ పడుతుందా చూడండి, ఇంకొకసారి చెప్తా. మెట్రోలో ఉంది, మనం మెట్రోకి వెళ్తున్నాము. మెట్రో నీడజోల్ అందాం, మెట్రో నీడజోల్. మెట్రో దగ్గర మనం ఏం చేస్తున్నాం? టీ తాగుతున్నాం, టీ నీడజోల్. తర్వాత సెకండ్ లోనే సెక్ నీడజోల్ అందాం, సెకండ్ లోనే తాగేస్తున్నాం. ఒకవేళ సెకండ్ లో ట్రైన్ వెళ్ళిపోయింది అనుకోండి, ఏంటంటే ఒరే ఓర్ని అంటావు, ఓర్ని ఓర్ని అంటావు. జస్ట్ ఓర్ నీడజోల్ అందాం. ఓర్ అని జ్ఞాపకం, ఓర్ని అసలు ఓర్ని అని ఓర్ అని జ్ఞాపకం పెట్టుకోండి. ఆల్రెడీ అన్నీ ఉంది కదా, ఓర్ నీడజోల్ అందాం. ఓకేనా? తర్వాత సట్రో అందాం, సట్రో నీడజోల్. ఓకేనా? అర్థమైపోయిందా? ఈజీ కదా. ఇలా జ్ఞాపకం పెట్టుకుంటేనే మనకి ఎగ్జామ్ లో డ్రగ్స్ జ్ఞాపకం ఉంటాయి, లేకపోతే జ్ఞాపకం ఉండవు. ఓకేనా? ఫార్మాకాలజీలో 100 డ్రగ్స్ ఉంటాయి, డ్రగ్స్ ఉండాలంటే జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఈజీగా. మరి మనం జాబ్ ఈజీగా వస్తుంది ఆఫీసర్. లక్షల మంది ఎగ్జామ్ అప్పీర్ అవుతారు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక 10 lakhs ఉంటారా, నియర్లీ ఒక 8 lakhs ఉంటారా. మరి 8 lakhs మనకు జాబ్ రావాలంటే నాట్ ఈజీ కదా. వాడు అవతలలోడు చేయలేని క్వశ్చన్ మనం చేస్తేనే మనకు జాబ్ వస్తుంది. అందరు చేసినట్టు అందరు పెడతారు, జాబ్కి పెట్టుకోండి. క్వశ్చన్ పేపర్లో 100 marks ఉంటే 100లో ఒక 30 marks ఏం చదివినట్టు పెడతాడు, రిమైనింగ్ ఒక 50 marks కొంచెం అడిగి చదివినట్టు పెడతాడు. ఓకేనా? అంటే కొంచెం ప్రిపేర్ అయినాడు అంటే లైట్ క్యాంపస్ గా 70 marks కొంచెం సీనియర్ సీరియస్ గా కాకుండా చదివినట్టు ప్రిపేర్ అవుతాడు, పెట్టేస్తాడు. రిమైనింగ్ 70 ఎబో నుంచి ఎక్కువ మార్కులు పెట్టినట్టు ఎవడైతున్నాడో వానికే జాబ్ వస్తుంది. ఆ లిస్ట్ లో ఉండాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళ అంటే వీళ్ళకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. లేకపోతే మనం కోచింగ్ తీసుకొని కూడా మనకు 30-50 వస్తే ఏమి ఉపయోగం? వాడు ఉత్తిగ రాసిన కూడా ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ 100 marks మనం కళ్ళు మూసుకొని పెట్టొచ్చిన అలా 40 marks కరెక్ట్ అయితే తెలుసా మీకు? 100 అంటే అప్రాక్సిమేట్ గా 30 marks ఈజీగా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ABCD కదా, మన కళ్ళు మూసుకు పెట్టిన కూడా మీరు అన్నిట్లు ఏఏఏఏ అని పెట్టినా కూడా ఈజీగా 30-20 దాకుతాయి కదా. కాబట్టి మనం ఈ లిస్ట్ లో ఉండాలంటే కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. లాస్ట్ ఒక్కటే కాంపౌండ్ అని చెప్పాను, ఇందులోనే అయిపోయింది. నెక్స్ట్ వన్ నైట్రో ఇమిడజోల్ అయిపోయిందా? నెక్స్ట్ వన్ ఫాలోడ్ బై ఎమిటిన్ కాంపౌండ్స్ అంట. సెకండ్ వన్ ఎమిటిన్ కాంపౌండ్స్ అంట. ఎమిటిన్ కాంపౌండ్స్ లో రాసుకోండి, ఎమిటిన్ డైహైడ్రో ఎమిటిన్ రాసుకోండి. ఎమిటిన్ గ్రూప్ లో ఎమిటిన్, దీంట్లో ఎమిటిన్ డైహైడ్రో ఎమిటిన్ అని రాసుకోండి. ఎమిటిన్ డైహైడ్రో ఎమిటిన్. లాస్ట్ వన్ 4-అమైనోక్వినోలిన్స్ అంట. దీంట్లోనే లాస్ట్ వన్ 4-అమైనో క్వినోలిన్స్ అంట.
ఫోర్ అమైనోక్వినోలోన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? క్లోరోక్విన్ అని రాసుకోండి. పైన రాయాలమ్మా క్లోరోక్విన్. ఒక్కసారి చెప్తా చూడండి, అయిపోయిందండి, అయిపోయింది, రిలాక్స్ అవుదాం. ఇంకా టిష్యూ అమీబియోసైట్స్ అంటే ఏంటి? మైక్రో ఆర్గానిజం బాడీ టిష్యూస్ లో ఉంటే అక్కడికి వెళ్ళి చంపేస్తుంది. దాంట్లో నైట్రో ఇమిడజోల్స్ అన్ను. నైట్రో ఇమిడజోల్స్ మనం కోడ్ ఏమి ఇచ్చుకున్నాము? మెట్రోలో పోతున్నాము, టీ తాగుతున్నాము, సెకండ్ లో తాగేసినాము. ఒకవేళ సెకండ్ లో ట్రైన్ వెళ్ళిపోతే మనం ఓర్ని అంటాం, అరే ఓర్ని ట్రైన్ వెళ్ళిపోయిన అంటాం. ఓర్ నిడజోల్, తర్వాత సట్రో నిడజోల్ అంటాం. గుడ్. తర్వాత నెక్స్ట్ వన్ ఎమిటిన్ గ్రూప్స్ అన్ను. ఎమిటిన్ అంటే ఇక్కడ ఏం మాట్లాడు, ఎమిటిన్ డైహైడ్రోమిటిన్ అంతే. నెక్స్ట్ వన్ ఫోర్ అమైనోక్వినోలిన్ గ్రూప్ అన్నాం. ఫోర్ అమైనోక్వినోలిన్ గ్రూప్ అంటే క్లోరోక్విన్ అన్ను. మరి క్లోరోక్విన్ కాంపౌండ్స్ ఏంటివి? వాట్ ఆర్ ది క్లోరోక్విన్ కాంపౌండ్స్? అవన్నీ యాంటీ మలేరియల్ ఏజెంట్స్ కదా, తర్వాత చెప్తున్నాం. ఓకేనా, అయిపోయిందా? అయిపోయింది, ఒకసారి చూడండి, రివర్స్ చేసి అయిపోయింది. టాపిక్స్ అయిపోయిందా ఆఫీసర్? అయిపోయింది, అయిపోయింది ఆఫీసర్. మనం ఎన్ని స్టార్ట్ చేసినాం క్లాసు? అయిపోయిందా? ఈ ఆఫీసర్ మెల్లగా రాస్తున్నారు. మీరు మెల్లగా ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ పరలోకాన్ని పోతారు కదా. మీరు మెల్లగా చేస్తే వాడిని ఎక్కడ పంపిస్తారు? పేషెంట్ని పైకి పంపించేస్తారా? మిమ్మల్ని ఎమర్జెన్సీ వార్డు వేస్తే ఎట్లా మరి? ఒక్కసారి చూడండి, ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాము ఈ క్లాస్? ఈరోజు క్లాస్ లో ఫస్ట్ ఏం మాట్లాడినాము? ఎస్, ఫస్ట్ ఏం మాట్లాడినాము ఈరోజు? యాంటీ ఏ డ్రగ్ మాట్లాడినాము? యాంటీ ట్యూబర్క్యులరా? మరి యాంటీ టీబీ డ్రగ్స్ మాట్లాడినాం. తర్వాత ఏం మాట్లాడినాము? యాంటీ లెప్రోటిక్ డ్రగ్స్ మాట్లాడినాం. తర్వాత ఏం మాట్లాడినాము? యాంటీ, వెరీ గుడ్, యాంటీ ఫంగల్ ఏజెంట్స్ మాట్లాడినాం. తర్వాత యాంటీ వైరల్ ఏజెంట్స్ మాట్లాడినాం. తర్వాత యాంటీ యాంటీ హెల్మెంటిక్స్ అన్నమా. వీటిని మనం ఏమన్నాము? యాంటీ హెల్మెంటిక్స్. తర్వాత ఏమన్నాము? నెక్స్ట్ వన్ యాంటీ అమీబిక్ ఏజెంట్ అన్నాం. వీటిని మనం ఏమన్నాము? గుడ్, యాంటీ ప్రోటోజోవల్ ఏజెంట్స్ అన్నాం కదా. ఇప్పుడు ఈజీగా అర్థమైపోతుంది కదా. అంటే జ్ఞాపకం పెట్టుకోండి, ఈ కాంపౌండ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన క్లాసిఫికేషన్స్ కొంచెం డెప్త్గా ఇచ్చినాం. మన మెటీరియల్ కూడా ఇవే ఉన్నాయి, మెటీరియల్లో డైరెక్ట్ ఉన్నాయి కాబట్టి మీకు ఎవరు అర్థం కాదు కాబట్టి కొంచెం క్లాసెస్ ఇచ్చినాం. ఓకేనా? యాంటీ ట్యూబర్క్యులర్, యాంటీ లెప్రోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ హెల్మెంటిక్స్, యాంటీ అమీబిక్. నాకు మాట చెప్పండి, యాంటీ ట్యూబర్లో ఎన్ని రకాలు మాట్లాడుకున్నాము? రెండు రకాలు మాట్లాడినాం, ఫస్ట్ లైన్ డ్రగ్స్, సెకండ్ లైన్ డ్రగ్స్. ఫస్ట్ లైన్ డ్రగ్స్ సెకండ్ లైన్ డ్రగ్స్ ఏమేమి ఉన్నాయి? మళ్ళీ అగైన్ ఫస్ట్ లైన్ డ్రగ్స్, సెకండ్ లైన్ డ్రగ్స్ క్లాసిఫైయింగ్ ఇంటూ త్రీ: ఫ్లోరోక్వినోలిన్స్, అమైనోగ్లైకోసైడ్, అదర్ ఓరల్ 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 డ్రగ్స్ అన్న. గుడ్. తర్వాత యాంటీ లెప్రోటిక్ లో ఏమో మాట్లాడినాము? వాట్ ఆర్ ది ఏమన్నాం యాంటీ లెప్రో డ్రగ్స్ లో? ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్స్ సల్ఫోన్స్ అన్నమా. సెకండ్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్స్ ఏమన్నాము? ఫీనాజిన్ డెరివేటివ్స్ అన్నమా. థర్డ్ క్లాస్ ఆఫ్ ద డ్రగ్స్ ఏమన్నాము? సమ్ ఆఫ్ ది యాంటీబయాటిక్స్ అన్నమా, యాంటీ ట్యూబర్క్యులర్ అన్నమా. తర్వాత సమ్ ఆఫ్ ది యాంటీబయాటిక్స్ అన్న. గుడ్. యాంటీ ఫంగల్ ఏమన్నాము? ఐదు రకాలు మాట్లాడినాం. 1, 2, 3, 4, 5. ఫస్ట్ వన్ యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్స్, యాంటీ మెటాబోలైట్స్, అజోల్స్. తర్వాత ఏమన్నాము? తర్వాత ఎకినో క్యాన్సర్. తర్వాత ఇంకోటి ఏంది? అల్లిలో మైసిన్స్ అన్న. తర్వాత అదర్ టాపికల్ ఏజెంట్. ఓకేనా? ఇవి అనేది మనం ఇట్లా పైన పైన అప్లై చేస్తాం. నెక్స్ట్ వైరల్ ఏం మాట్లాడినామో దీంట్లో చాలా మాట్లాడినాం. 1, 2, 3, 4, 5. యాంటీ హెప్స్ ఏజెంట్. తర్వాత యాంటీ హెచ్ఐవి ఏజెంట్స్. తర్వాత యాంటీ, దీన్నే యాంటీ రిట్రోవైరల్ అన్నాం, అయిపోయింది. తర్వాత యాంటీ ఇన్ఫ్లుయెంజా అన్నాం కదా. దీంట్లో మళ్ళీ హెచ్ఐవి ఏజెంట్ లో మళ్ళీ చాలా రకాల, ఐదు రకాలు ఉన్నాయి. దీంట్లో న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్, నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్, ప్రోటీయేజ్ ఇన్హిబిటర్స్, ఫ్యూజన్ ఇన్హిబిటర్, ఇంటిగ్రేజ్ ఇన్హిబిటర్ కదా. ఇంటిగ్రేజ్ అంటే మనము ఇంటిగ్రేజ్, ఆర్ అంటే రాల్టిక్ గ్రావిర్ అన్నమా. అలా జ్ఞాపకం పెట్టుకోండి కోడ్స్, రైట్. తర్వాత వేరే అయిపోయింది. హెల్మెంటిక్స్ అంటే మనం ఒకటే కోడ్ మాట్లాడినాం. ఏం మాట్లాడినాము? వెరీ గుడ్. మనకు నార్త్ ఇండియాలో మణిపాల్ యూనివర్సిటీ ఉంటుంది, మణిపాల్ పీడి. మణిపాల్ యూనివర్సిటీలో మనం పీడి చేసాం అనుకోండి, ఓకేనా? మరి చెప్పండి, మణిపాల్లో ఎం అంటే మనము? మెబెండజోల్, ఆల్బెండజోల్, నిక్లోసమైడ్, ఇవర్బెక్కిన్, పైరాంటల్ పామిటేట్ అన్నాము, ఆల్బెండజోల్. తర్వాత ఎల్ అంటే లెవామిజోల్, పీడి ట్రాన్స్ఫర్ పైరాంటల్ పామిటేట్, డి ట్రాన్స్ఫర్ డెక్ అన్నాము. డెక్ అన్నాము కదా, డెక్ అంటే డైఇథైల్ కార్బమజీపైన్ సిట్రేట్ అన్నాము. గుడ్.
నాకే కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తున్నాయి మీరు చెప్తుంటే. యాంటీ అమీబిక్ ఏజెంట్ అని, యాంటీ అమీబిక్ ఏజెంట్ లో మళ్ళీ రెండు రకాలు మాట్లాడినాను. ఒకటి ఇంటెస్టైన్ మీద పనిచేసే ల్యూమెన్ అమీబియోసైట్స్, రెండోది టిష్యూ అమీబియోసైట్స్. ల్యూమెన్ అమీబియోసైట్స్ లో మళ్ళీ మూడు రకాలు అన్న, అమైడ్స్, హైడ్రాక్సిక్వినోలిన్స్, యాంటీబయాటిక్స్ కదా. నెక్స్ట్ ఆ టిష్యూ అమీబియోసైట్స్ లో మళ్ళీ మూడు రకాలు అన్నాం. ఏంటి మూడు రకాలు? ఫస్ట్ నైట్రో ఇమిడజోల్ డెరివేటివ్స్, తర్వాత ఎమిడిన్ కాంపౌండ్స్, తర్వాత ఫోర్ అమైనోక్వినోల్స్. ఇక్కడేమో ఈ ఎయిట్ హైడ్రాక్సిక్వినోలిన్స్, ఇక్కడేమో ఫోర్ అమైనోక్వినోలిన్స్, క్లోరోక్విన్. ఈజీగా ఉంది కదా, మీరు క్లాసిఫికేషన్ ఇలా చదవండి చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ రేపట్లో ఇంపార్టెంట్ ఫార్మకాలజీ డిస్కస్ చేద్దాం. ఓకేనా ఆఫీసర్స్? చదువుకుంటండి చదువుకుంటండి, మర్చిపోతారు లేకపోతే.